Thank you.
Thank you.
చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుదాం. ప్రైజ్ ది లార్డ్. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఇదిగో ఈ భూమి మీద నుండి మన ప్రయాణం సియోను పట్టణమునకు. ఆ సియోనులో నివాసముంటున్నటువంటి అత్యున్నత సింహాసనపై, సూర్యకాంత పద్మరాగములను పోలిన సింహాసనంపై కూర్చున్నటువంటి మహోన్నతుడు, మహాగణుడు, ఇదిగో ఈ స్థలమును ప్రేమించి ఈ ఎల్షద్దాయి మందిరాన్ని నిర్మించాడు. ఈసారి ఎలాగైనా మా ఆత్మీయమైనటువంటి దైవ సేవకులతోనూ, సంఘంతోనూ, కుటుంబంతోనూ ఇది జరుపుకోవాలని
ఆశతో ప్రార్థించాం. చాలా తక్కువ టైంలోనే ఈ పనిని ఆలోచన రాగానే తక్కువ టైంలో ఈ కార్యాచరణ జరిగించాడు దేవుడు. సో ఈ రోజున ఈ కూడికను జరిగిస్తూ ఉన్నాడు దేవుడు. అందుని బట్టి నేను మనసారా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తూ స్వాగతం, సుస్వాగతం. ఈ సమయంలో మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోకి మనలందరినీ తమ శుభవచనాలతో ఆశీర్వదించుటకు వచ్చినటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారి శుభవచనాలు మనం ఒక్కొక్కరిగా విందాం. ముందుగా డాడీకి ఎంతో స్నేహితుడిగా ఉంటూనే పరిచర్యలో సహకారిగా ఉన్నటువంటి దైవజనులు కేసముద్రం ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి అగాపే ఫుల్ గాస్పల్ చర్చ్ సంఘ కాపరిగా ఉంటున్నటువంటి దైవజనులు పిల్లి కుమారస్వామి గారు, వారు మన మధ్యలో ఎంతో సంతోషం. వారు ముందుగా వచ్చి మందిరం నిమిత్తమును మనందరి నిమిత్తం తమ శుభవచనాలు పంచుకోవాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇది ఆనందపడాలా లేకపోతే ఆనందంతో బాధపడాలా అన్నట్టుగా ఉంది. ఏదేమైనా దేవుని చిత్తము మన జీవితములలో సిద్ధించబడాలి. యేసు ప్రభు ఈ లోకానికి రావడము మనందరికీ గొప్ప నిరీక్షణ, మరి గొప్ప సంతోషమును కలగజేసేది. కానీ మరియమ్మకు చాలా బాధ, వేదన కూడా కలగజేసింది. కానీ ఆమె అనింది, నీ చిత్తమే సిద్ధించునుగాక అని. ఎలిషదాయ్ చర్చ్ మినిస్ట్రీస్ అనేది, మరి ఈ చర్చి 2వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం మనం. కాకపోతే చర్చికి మాత్రమే 2వ వార్షికోత్సవం, ఈ యొక్క మరి మినిస్ట్రీకి కాదు. ఈ 2వ వార్షికోత్సవం జరుపుకోవడం ఎలా ఉంటుందంటే, యేసు ప్రభువు వారు మరియమ్మ గర్భములో నుంచి లోకానికి రావడమే ఆయన పుట్టుకకు ఉనికిగా అన్నట్టుగా ఉంటుందన్నట్టు కాదు. అంతకుముందు ఆయన ఉన్నాడు ఏ రీతిగానో, ఆ రీతిగానే ఈ మినిస్ట్రీ దేవుని కృపను బట్టి మరి తండ్రి సమానులు వెంకటాద్రి నాన్నగారు, అదే రీతిగా వారి కుమారుడు శ్రీనివాస్ ఇమ్మానుయేల్ గారు కీర్తిశేషులు, తర్వాత వాళ్ళ యొక్క కుమారులు మరి అనుదీప్, అదే రీతిగా అభిషేక్లు చాలా చక్కగా ఈ యొక్క మరి మినిస్ట్రీని నడిపిస్తున్నారు. ఇది దేవుని కృపను బట్టి అంచెలంచెలుగా విస్తరింపబడుతుందనేది మనకు కాస్త అర్థమవుతుంది. యేసయ్య రాకడ వరకు మరి ఇలాంటి ఎన్నో మందిరాలు వారి ద్వారా కట్టబడాలని నేను మనసారా దీవిస్తూ ఉన్నాను. యువ సేవకులు మరి అభిషేక్, అదే రీతిగా అనుదీప్ ఇద్దరు కూడా ఆత్మల సంపాదనలో దైవ కార్యములు ఎంతగానో మరి అలుపెరగని సేవలో ముందుకెళ్తున్నారు. వారి యొక్క మినిస్ట్రీ అంతా దేవుని చేత అంచెలంచెలుగా వర్ధిల్లబడాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలన్ అంటాడు, మనము శిబిరము వెలపలకి ఆయన యుద్ధకు కొనిపోబడదామని అంటాడు. ఆయన నిందలను భరిస్తూ శిబిరము వెలపల మనం ఆయన యుద్ధకు కొనిపోబడదామని. అనగా యేసు ప్రభువును మొదట బయటికి నెట్టేశారు ఈ లోకం, నువ్వు మాకు అద్దయ్యా అని బయటికి వెళ్ళిపోగొట్టారు. ఆ తర్వాత ఆయన శిష్యులను కూడా ఏం చేస్తున్నారు, బయటికి పంపించేస్తున్నారు. మరి మనము ఊరికి బయట ఉండొచ్చు, కానీ దేవునికి చాలా సమీపంగా ఉన్నామనేది మనం ఇందు మూలం గ్రహించాలి. 2వ విషయం ఏంటంటే, మందిరానికి చాలా ప్రాముఖ్యత ఉంది బైబిల్లో. దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు వేసాడట. దావీదు కడదామనుకున్నాడు, కానీ దేవుడేమన్నాడు, నువ్వద్దు, నీ కుమారుని ద్వారా నేను కట్టించుకుంటానని అన్నాడు. చక్కటి మందిరాన్ని సొలొమోను ద్వారా దేవుడు నిర్మింపజేశాడు. కానీ సొలొమోను ఏమంటాడంటే, ఆకాశ మహాకాశములో నిన్ను పట్టజాలవు కదా, నేను కట్టించే ఈ మందిరము నీకు సరిపోతుందా అని అన్నాడు. సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు అని దేవుని వాక్యము తేటగా సెలవిస్తుంది. అలాగని మందిరానికి ఏమి విలువ లేదా అంటే, బైబిల్లోనే మళ్ళీ రాయబడింది, నీ మందిరమునందు నివసించు నరులు ధన్యులు,
నీ మందిరంలో నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషము గలదు. నీ మందిరావరణను చూడవాలని నేను ఎంతో ఆశపడుచున్నానని అన్నాడు కోరహు కుమారుడు. ఇంతగా దేవుని మందిరాన్ని గురించి అభివర్ణించబడింది. అదే రీతిగా భౌతిక మందిరాన్ని గురించి పెద్దగా మరి నొక్కి మరీ చెప్పినట్టుగా ఏం లేదు. రెండు ఉన్నాయి. ఎందుకు అలాంటి క్లాజ్ వచ్చింది అని అంటే, దేవుడికి కావాల్సింది ఇక్కడ కూర్చున్న మనమందరము ఆయనకు ఒక గొప్ప ఆలయంగా నిర్మించబడాలి. నిర్గమాకాండం 25:8 అన్న, నేను వారిలో నివసించినట్లు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అని. మనమే ఒక సజీవమైన మందిరంగా, దేవునికి ఒక నివాసయోగ్యమైన ఇల్లుగా, ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడితే మన బ్రతుకు ధన్యమైపోయినట్టు. హల్లెలూయా. భౌతికమైన మందిరము ఒకటో రెండో కట్టుండొచ్చు దైవ సేవకులు ఇక్కడున్న మనమైన, అయితే ఆత్మ సంబంధ మందిరాలు కొన్ని వందల కొద్ది మందిరాలు కట్టబడుతున్నవి ఇక్కడున్న దైవ సేవకుల ద్వారా. ఇది దేవుడు మెచ్చుకునేటువంటి పరిచర్య, దేవుడు సంతోషించదగే పరిచర్య. మరి దేవునికి ఒక సజీవమైన ఆలయంగా మనమందరము నిలబడదాం. మందిరం ఏదైనా పండుగ వచ్చిందంటే, ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా జరుగుతున్నాయి, క్రిస్మస్ ప్రోగ్రాం జరుగుతుంది అని అంటే ఎంతో చక్కగా అలంకరించుకుంటున్నాం మనం. మన ఇల్లును చక్కగా, మన మందిరాలను చక్కగా అలంకరించుకుంటాం. యేసునాథుని రెండవ రాకడ కొరకు మనం ఒక సజీవ మందిరాలుగా చక్కగా అలంకరించుకొని సంసిద్ధతతో వెలిగే దివ్యలతో మరి శుద్ధ సువర్ణంగా మెరిసేటువంటి బంగారం, మేలిమి బంగారము వంటి మరి భక్తి విశ్వాసములతో ఆయనను ఎదుర్కొనడానికి వెళ్ళినప్పుడు భౌతికమైన మందిరాలను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం మనం. మనము ఒకవేళ దేవుడు దయదలిచి అనుదీప్ గారిని దీవించి అభిషేక్ను ఆశీర్వదించి చక్కగా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఇంతకంటే సుందరమైన మందిరాన్ని మరి కట్టినా, ఏసే రెండవ రాకడలు మనం ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, అతి త్వరలో ఒక కోటి రూపాయలు పెట్టి ఒక మందిరం కడతానని. ఎందుకంటే మనము నివసించడానికి ఎలాంటి లోపము లేక సకల సౌకర్యాలు కలిగినటువంటి ఇంటిని మనం కట్టుకుంటున్నామే, దేవుని కొరకు ఎంతో చక్కగా ఉండాలి. దేవుని ప్రజలు నెమ్మది కలిగి ఎలాంటి లోపము లేకుండా చక్కగా ఆయనను ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆరాధించుకోవడానికి ఎన్నో విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలాంటి ఎన్ని మందిరాలు మనము భౌతికంగా ఇక్కడ నిర్మించుకున్నా, ఆత్మీయ మందిరంగా మనం ఒక మరి దేవునికి ఒక మందిరంగా మనం కట్టబడితే చాలా దీవించబడుతుంది. యెషయా గ్రంథము 43:19 ఈ మాట వ్రాయబడింది, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడు అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా, నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది ఎలాంటి మరి స్థలముగా ఉన్నప్పటికీ ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. దేవుని సేవకులు, దేవుని ప్రజలు నిత్యము వస్తూ వెళ్తున్నారు గనక ఈ స్థలమును దేవుడు దీవించి ఇది అనేకులకు, అనేకుల ఆత్మలకు రక్షణార్థకంగా, రోగములతో ఉన్న వారికి స్వస్థత కలిగించే ఒక బెతస్త కోనటి వలె, మరి పరలోకపు గమని వలె, అనేకులకు విశ్రాంతినిచ్చేదిగా, మనశ్శాంతి ఆదరణ కలిగించేదిగా ఉండాలని మనసారా కోరుకుంటూ యువ దైవ సేవకులను దేవుడు ఇంకా అత్యధికముగా దీవించి వారి కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించి వారి సంఘం శ్రద్ధలను ఇంకా విశాలపరచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. చేతులు మన మైబాదులో మొట్టమొదటగా పరిచర్య ప్రారంభించినటువంటి ఇండిపెండెంట్ చర్చ్ అంటే స్టార్ట్ చేసింది దైవజనులు స్వర్గీయ బిషప్ డాక్టర్ ఎంఎస్ ఎడ్వర్డ్ గారు. సో అంకుల్ని నేను చిన్నతనములో నాకు మాటలు రావాలని ప్రార్థన చేసింది అంకుల్ ఎడ్వర్డ్ అంకులే. సో మెడగది చర్చ్లో వారు ఆ యొక్క చెక్కల రూపులో చాలాసార్లు చాలా సంవత్సరాలు అక్కడ నివాసం ఉన్నారు. వారు అక్కడ ఉంటున్నప్పుడే మా కుటుంబం అంతా కూడా ప్రభువుని ఎరిగి స్వర్గీయ బిషప్ ఎంఎస్ శాంతవర్ధన్ గారి ద్వారా మా కుటుంబం అంతా బాప్టిజం తీసుకున్నాం. సో అంకుల్ ఈ యొక్క మైబాద్ జిల్లాలోనే మరియు మైబాద్ జిల్లాను దాటి అనేక రాష్ట్రాల్లో కూడా పరిచర్య చేశారు. వారు
చాలాసార్లు ఈ చర్చ్ స్టార్టింగ్ నుంచి కూడా చాలా గైడ్ చేసేవారు. అండ్ లాస్ట్ టైం వారు ప్రభు రాజ్యానికి వెళ్ళేటటువంటి ఆ సమయంలో ఒకసారి చాలాసేపు మాట్లాడి ఇక్కడికి వచ్చారంట. వారు చాలా టైం స్పెండ్ చేశారంట. ఒకరోజు నీతో పాటు ఇక్కడ ఉండి కొంచెం చర్చ్ మెంబర్స్ అందరినీ ధైర్యపరచాలి, వారికి బోధించాలని చెప్పారు. సో అలా మాట్లాడిన కొద్ది దినాల్లోనే వారు తండ్రి రాజ్యానికి వెళ్ళడం జరిగింది. సో దాని విషయంలో ఇప్పటికీ బాధ అనిపిస్తూ ఉంటుంది, అంకుల్ ఇక్కడికి వస్తే చర్చ్లో ప్రసంగించేవారు కదా అనిపిస్తూ ఉంటుంది. అయితే అంకుల్ స్థానంలో దేవుడు వారి కుమారుణ్ణి, వారి కుమారుడు నా స్నేహితుడు లివింగ్ వాటర్ గారిని దేవుడు ఎంతగానో వాడుకుంటూ ఉన్నాడు. మేమిద్దరం ఒకే చోట చిన్నప్పుడు పెరిగాం, బట్ అప్పుడు తెలియదు మా మార్గాలు ఏమవుతాయో తెలియదు. బట్ ఈ రోజున ఒకే స్టేజ్ మీద దేవుని సేవకులుగా మేము ఉండడం నాకెంతో సంతోషం అనిపిస్తూ ఉంది. అండ్ లివింగ్ వాటర్తో పాటు నేను ఇక్కడ నిలబడడం కూడా నాకెంతో గర్వంగా ఉంది. సో దైవజనులు, యేసు శక్తి సహవాస పరిచర్యలో సేవకుడిగా వాడబడుతూ అనేక గ్రామాల్లో పరిచర్య చేస్తున్నటువంటి యంగ్ మ్యాన్ ఆఫ్ గాడ్ లివింగ్ వాటర్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. వారిని మన ఎల్షద్దాయి కుటుంబాన్ని ఉద్దేశించి శుభవచనాలు తెలియజేయవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. హల్లెలూయా. మంచిది ఈ శుభవేళ చక్కటి రెండవ వార్షికోత్సవ మహోత్సవంలో మీరందరూ కూడా, మరి వాస్తవానికి ఇటు వచ్చేటప్పుడు చాలాసార్లు ఇది వర్క్ జరిగేటప్పుడు కూడా నేను వచ్చి ఉన్నాను, అవి కూడా తెలుసు. చాలా సందర్భాల్లో మరి ఈ స్థలాన్ని చూస్తున్నప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు గుట్టలు కదా కొండలు కదా అని అనుకోవచ్చు, కానీ నాకు ఒక ఫ్యూచర్ కనపడుతూ ఉంది. ఇదంతా కూడా నాకు తెలిసి ఒక 5 ఇయర్స్ తర్వాత ఈ మార్గంలో వస్తానికి అన్ని కార్ పార్కింగ్స్ ఉండే అటువంటి విధంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా వెంచర్స్ అవబోతున్నాయి రానున్న దినాల్లో. మరి ఇది మూలకుందని అనుకోవద్దు, ఇదే ఒక సెంటర్ ఫేజ్గా దేవుడు మార్చడానికే ముందుగా ఒక స్థానాన్ని మందిరానికి ఇచ్చడం నేను బలంగా నమ్ముతున్నాను. సో మీరందరు ఇబ్బంది పడవచ్చు రావడానికి, కానీ ఇది కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఊహించినటువంటి ఎత్తుకు దేవుడు తీసుకుపోవడానికి. వాస్తవానికి చెప్పాలంటే మా బైపాస్ రోడ్లో ఉన్న చర్చ్ కూడా మూలకి లాస్ట్ ఎండింగ్, డెడ్ ఎండింగ్. ఇక దాని తర్వాత ఇంక అసలు ఊరు లేదు, కంప్లీట్ లాస్ట్ మా చర్చ్తోనే డెడ్ ఎండ్ అయిపోయింది. ఆ వేకి రావాలంటే కూడా ఒక 7-8 సంవత్సరాల క్రితంలో చాలామంది భయపడేవారు బైపాస్ రోడ్ అని, అది మూలకు ఉన్నటువంటి ప్లేస్ అని. కానీ ఈరోజు అది సెంటర్గా మారిపోయింది. సో దేవుడు దీన్ని కూడా సెంటర్ చేయడానికే ఒక ప్రారంభంగా, పునాదిగా దీన్ని ప్రారంభించడం నేను బలంగా నమ్ముతున్నాను. అంతేకాకుండా మరి ఆ సంఘము ఎదిగేటువంటి విధానము, మరి ఈరోజు ఇంత దూరం కూడా మీరందరూ కూడా భారం అనుకోకుండా మా మందిరం, మేమందరము ఈ స్థలంలో ఉండాలి అని ఆశతో వచ్చినటువంటి మీ హృదయాలను చూస్తూ ఉంటే నాకు ఎంతగానో సంతోషంగా అనిపిస్తూ ఉంది. వాస్తవానికి తండ్రులు లేకున్నా మేము పరిచర్య చేయగలుగుతున్నామంటే సంఘాలు మమ్మల్ని ప్రేమించే విధానాలను బట్టే, వారు చూసుకునే అటువంటి ప్రేమను బట్టే. సంఘం లేకుండా సంఘ కాపరి లేడు కాబట్టి మీ అందరి ప్రేమను బట్టే తను నిలబడ్డాడు. వాస్తవానికి తను చదివిన చదువుకి సేవకు వచ్చేటువంటి పిలుపు కాదు, మంచిగా ఎంటెక్ చేసిండు, చక్కగా గ్రాడ్యుయేట్ అయ్యి ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తే నెలకు ఒక 40-50 వేలు జీతం ఆయనకు వస్తుంది. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టేసి నేను ప్రభు సేవలో ఉండాలి, నేను ప్రభు సేవలో వాడబడాలనేటువంటి ఒక మంచి సమర్పణ తను తీసుకుని మరి పరిచయం నిలబడ్డప్పుడు తనకు తోడుగా మీరందరూ కూడా నిలబడి దీన్ని కొనసాగిస్తున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మరి వాస్తవానికి నిజంగా చెప్పాలంటే అసలు నాకైతే ఏడిపే వస్తుంది, ఎందుకంటే వాళ్ళ డాడీ మా నాన్నగారు మేము చాలా సన్నిహితంగా ఉండేది. ఇప్పటికి కూడా పాత ఫొటోస్ ఉన్నాయి, అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాం. వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయి మా ఫొటోస్, మా ఇంట్లో కూడా ఉన్నాయి. ప్రారంభ దినాల్లో నాకు తనకు ఒక 2-3 మంత్స్ 6 మంత్స్ గ్యాప్ అనుకుంటా. సో ఇద్దరము ఒకే టైంలో ఉన్నాము, యవనస్తులుగా పరిచర్యలో ప్రారంభిస్తున్నాం. మరి ఈ విధంగా చేస్తున్నప్పుడు
సంఘ పాత్ర ఎంతో అవసరం, సంఘం ఎంతో అవసరం. మరి మీ అందరు కూడా ఏ విధంగా అయితే మందిరానికి మంచి భారంతో రాగలుగుతున్నారో, మీరందరూ చేయవలసినటువంటి పాత్ర, మీ పాత్ర ఏంటంటే దీన్ని మల్టిపుల్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి. అయితే నేను చాలాసార్లు దేవునికి దశమ భాగం ఇస్తూ దేవుణ్ణి ఒక దశమ భాగం అడుగుతున్నా నేను. హల్లెలూయా. వైభవ్ జిల్లా జనాభా 180,000, ఏది 4 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలలో, ఈ 3-4 సంవత్సరాల్లో 48 చర్చెస్ న్యూగా మోబా జిల్లాలో బిల్ట్ అయినాయి. అంటే దేవుని సువార్త ఎంతగా విరివిగా అందించబడుతుందనేది మనం గమనించాలి. అందులో భాగంగా ఈ ఏరియా మొత్తంలో నాకు తెలిసి చర్చెస్ ఏమైనా ఉన్నాయా? లేవు. సో దేవుడు ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి దివ్య మందిరాన్ని ఈ స్థలంలో నిర్మించాలని. నిజంగా కొండ ప్రార్థన ఎంత విలువైందంటే, మరి యేసుప్రభు కూడా ఆయన రహస్యంగా ప్రార్థించేటువంటి సమయంలో కొండ మీదకి వెళ్ళి ప్రార్థించినటువంటి అనుభవాలు ఉన్నాయి గనక ఇక్కడ ప్రార్థించే మీరంతా కూడా ధన్యులు. హల్లెలూయా. మీరందరూ కూడా ధన్యులు. మరి చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూడడం. ప్రాముఖ్యంగా ఆంటీ మాకు చాలా ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటుంది. ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా తినకుండా పంపించదు. మమ్మల్ని ప్రేమించేటువంటి వాళ్ళలో మహబూబాబాద్ జిల్లాలో వీరి కుటుంబం ఒకటి. మేము ఎంతగానో సన్నిహితంగా పరిచయం చేస్తున్నాం, కానీ మా గురించి మీరు ప్రార్థన చేయండి. దేవుణ్ణి దర్శనం బాగా పడుతున్న దేవుణ్ణి నేను. 180,000 పాపులేషన్లో ఇప్పుడు 260,000 చిల్లర పాపులేషన్ చేరిండ్రు అని మహబూబాబాద్లో వింటున్నాము. సో దేవుణ్ణి దర్శనం బాగా పడుతూ ఒకవేళ 260,000లో నుంచి 10% దేవుడు మనకిస్తే ఎంత కావాలా? ఎంత కావాలా? 26,000. సో 26,000 అటు నేను, 26,000 అనదీపిటు మొత్తానికి మహబూబాబాద్ జిల్లాని ప్రభు కొరకు అంకితం చేయడానికి మీరంతా ప్రార్థించాలి. హల్లెలూయా. సో మరి నిజంగా చాలా ధన్యులు మీరు. మీరందరూ కూడా మరి రావడం, ఎంతగానో బలపరచబడడం, వినడం పోవడం కాదు కానీ క్రియలలో మరి అనేక మందిని మందిరానికి నడిపించేవారుగా, ఇంకా అనేక మందిని ఈ మందిరానికి పరిచయం చేసేవారుగా మీరందరూ కూడా. గొర్రెలు గొర్రెలకి అంటూ ఉంటాయి కాబట్టి కాపరి ఏమైనా బోధించేవాడుగానే ఉంటాడు. కాపరి బోధిస్తూ ఉంటాడు, మీకు చక్కని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. నేను కూడా చాలాసార్లు యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను. చక్కగా క్లుప్తంగా మంచిగా డిస్క్రిమినేషన్ చేస్తూ అనేక విషయాలు మీకు బోధిస్తూ ఉన్నప్పుడు మీరు ఇంత మంచి సబ్జెక్ట్స్ నేర్చుకోవడం అనేది మీ అందరికీ చాలా దీవెనకరం. కాబట్టి మరి మీరు వినడం మాత్రమే కాకుండా ఇంకా నెక్స్ట్ వచ్చే ఇయర్ 3rd anniversary వరకు ఇది ఎక్స్టెండ్ అయిపోవాలి. హల్లెలూయా. సో దానిలో సంఘ పాత్ర ఉండాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలు ఎదిగే క్రమాన్ని నేను చూస్తున్నప్పుడు ఈ పాప, చిన్న పాప, నిన్ననే అభికి ఫోన్ చేసి అడిగిన, ఎవరు ఈ పాప, మీ బ్యాక్గ్రౌండ్ అవపడుతుంది, చక్కగా పాటలు పాడుతుంది, ఎవరు అంటే ఇట్లా చిన్నపిల్ల మా చర్చి ప్రార్థన ఇమ్మానియల్ అని చెప్పాడు. సో నేను అనుకుంటున్నాను, సో సంఘాన్ని దేవుడు దీవిస్తా ఉన్నాడు. ఇలా న్యూ జనరేషన్స్ కూడా దేవుని కొరకు వాడబడాలా. దేవుడి సంఘాన్ని మహిమ నుంచి అధిక మహిమలోకి తీసుకుని వెళ్ళి అద్భుతమైనటువంటి కార్యాలు ఈ పరిచర్య ద్వారా జరిగించునుగాక. మరి లివింగ్ వాటర్ గారికి ప్రభు నామం పేట నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నా ప్రియమైన దేవుని కుటుంబమా, ఈరోజు మా కుటుంబం ఆత్మీయంగా స్థిరంగా ఉండి సేవలో అనేకులను నడిపించడానికి బోధించబడుతూ ఉన్నాం, మెలకువపరచబడుతూ ఉన్నామంటే మా వెనక ఎంతోమంది మాదిరికరమైన దైవజనులు ఉన్నారు. అందులో మమ్మీ డాడీకి నరసింహగూడలో పరిచయం చేస్తున్నప్పుడు, అలాగే మైబాల్ ఉన్నప్పుడు నానమ్మ తాతయ్య ఒక కుటుంబంగా భావించి పలుమార్లు వచ్చి గంటలు గంటలు మాతో వెచ్చించి వాక్యం చేతను మరియు తమ ప్రేమ మాటల చేత మమ్మల్ని ప్రోత్సహిస్తూ ధైర్యపరుస్తూ పరిచయలో వెన్ను తట్టి ధైర్యపరుస్తూ ఉన్నటువంటి దైవజనులు మన మధ్య ఉన్నటువంటి గౌరవనీయులు రాజేంద్ర కుమారయ్య గారు. సో మమ్మీ డాడీని ఎలా వారు గైడ్ చేసేవారో ఈరోజు నన్ను కూడా వారు అలాగే గైడ్ చేస్తూ ఉన్నారు. వారికి మంచి ఆరోగ్యమును, మంచి శక్తిని అనుగ్రహిస్తున్న దేవుని నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ వారి నిమిత్తం ప్రార్థిస్తూ ఉంటాను. మహబూబాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో సంఘాలు స్థాపించబడడానికిను, సేవకులు ప్రభు కొరకు ఉజ్జీవంగా వాడబడడానికిను వారి హస్తాన్ని దేవుడు ఎంతగానో వాడుకుంటున్నాడు. వారు ఎన్నో ప్రాంతాలు అడుగుపెట్టారు, ప్రార్థించారు,
ఆ ప్రాంతాల్లో ఈరోజు సంఘాలు ఉన్నాయి, పరిచర్య జరుగుతూ ఉంది. సో ఈరోజు ఈ యొక్క న్యూ ఎల్షాదే చర్చ్లో కూడా వారి పాదాలు పెట్టడం, వారి కుటుంబం అంతా అటెండ్ అవ్వడం మేమెంతో ఆశీర్వాదకరంగా భావిస్తూ ఉన్నాం. వారు మన ఎల్షద్దాయి కుటుంబాన్ని ప్రేమించి తమ శుభవచనాలు తెలియజేయవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. క్రైస్తలో గట్టిగా చప్పలు కొడుతూ ఓ 10 మినిట్స్ తీసుకోవచ్చా, 5 మినిట్స్ తీసుకోవచ్చా? ఓకే, గ్రీటింగ్ చెప్పడానికి 10 మినిట్స్ 5 మినిట్స్ అక్కర్లేదు. నేనే చాలాసార్లు వేదిక మీద సుదీర్ఘంగా చెప్తా ఉన్నటువంటి వాళ్ళను ఉద్దేశించి చెప్పేవాడిని. గ్రీటింగ్ చెప్పమంటే చిన్నపాటి సందేశం ఇస్తారు. సందేశం ఇచ్చే దైవజనులు ఉండగా మనం సందేశం ఎందుకు చెప్పాలా? అందరికీ వేదిక మీదకి రాగానే ఆవేశంతో ఉద్రేకంతో మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడినాను. కానీ ఈరోజు గ్రీటింగ్స్ మాత్రమే కాకుండా మరికొన్ని మెలుకోగలిగిన విషయాలు చెప్పాలని నేను తలుస్తున్నాను. అది సందేశం మాత్రం కాదు, అనుభవంలో నుండి చెప్పే మాటలు. దేవుడికి స్తోత్రం. నన్ను పిలవటానికి ఇది కొత్త ఏం కాదు. వారి తాత దగ్గర నుండి, వారి తండ్రి దగ్గర నుండి వీరి దాకా వచ్చినటువంటి తరం, 3 తరాలతో నాకు సంబంధం ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. 4వ తరంతో కూడా సంబంధం కాబోతూ ఉంది ఇప్పుడిప్పుడే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత సుదీర్ఘమైనటువంటి సంబంధాన్ని దేవుడు నాకు ఎల్షద్దాయి కుటుంబంతో, దాని వ్యవస్థాపకుల కుటుంబంతో నాకు ఇవ్వటం నేను నిజంగా ఎంతో సంతోషిస్తున్నాను. నీకు ఆలస్యం చేయకుండా వాక్య సందేశం ఇచ్చుటకు వారిని ప్రేమతో ఆహ్వానించుకుందాం. గట్టిగా చప్పలు కొడుతూ వారిని ప్రభు నామమున మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాము. దేవుని సేవకుడు మా గురించి చాలా ఎక్కువ చెప్పినాడు. వాస్తవానికి చెప్పాలంటే దేవుడు లేకుండా మనము వ్యర్థులం. మీ మందిరం పేరు, మీ సహవాసం పేరు ఏం పేరు చెప్పండి? ఎల్షద్దాయి అంటే అర్థమేంటి తెలుసా? ఆదికాండము 17వ అధ్యాయంలో ఆ మాట కనపడుతుంది, నేను సర్వశక్తి గల. ఎంత సర్వశక్తిమంతుడు అంటే, మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలో ఆయన పడగొట్టుటకు, లేవనెత్తుటకును, బలమిచ్చుటకును, ఐశ్వర్యమిచ్చుటకును సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. కాబట్టి అంత గొప్ప సర్వశక్తిమంతుని కుమారులమైనటువంటి మనం, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క ప్రేమ మనకు లేకపోతే మనము నిత్య నాశనానికి పాత్రులము. కాబట్టి ఈ యొక్క సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ మందిరాన్ని నిర్మించుకోవడానికి కూడా ప్రభు సహాయపడుతూ వచ్చినాడు. కాబట్టి ఈ యొక్క వార్షికోత్సవ దినమున ఒక మాట నేను చదువుతాను, 126వ కీర్తన. నూట ఇరవై ఆరవ కీర్తన 3వ వచనము అందరము కలిసి చదువుకుంటాం. 126వ కీర్తన 3వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ప్రభు సహాయ నిమిత్తం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడవైన జీవం కలిగిన యేసుక్రీస్తు మన ప్రభువా, సర్వశక్తివంతుడమైనటువంటి దేవుడవు, ఈ దినము ప్రభా నీ ప్రజలతో ఈ సంతోషకరమైనటువంటి ఈ దినమున నిన్ను స్తుతించడానికి ప్రభా నీ ప్రజలతో మమ్మల్ని కూడా సమకూర్చినందులకై వందనములు. అల్పులము,
దౌర్భాగ్యులము లోకములో ప్రధాన పాపులమైనటువంటి మమ్ముల్ని మీరు ప్రేమించినారు, నీ కృపచేత రక్షించినారు, నీ ద్రాక్షవనంలో పనిచేయడానికి మాకిచ్చినటువంటి ధన్యతను బట్టి స్తుతిస్తూ ప్రభా, నీ ప్రజలతో మాట్లాడేటువంటి సమయము మాకు దీవెనకరంగా చేయండి. నీ మాటలు వివరించుటకు నాకు సొంత జ్ఞానము సరిపోదు, నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించమని కోరుతూ నీ ప్రజల అవసరత ఏదైతే ఉందో మీరు ఎరిగినటువంటి దేవుడవు, మా అందరితో మీరు స్పష్టంగా మాట్లాడమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి పెడుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ కీర్తన 126వ కీర్తన మనందరికీ తెలుసు. ఈ 126వ కీర్తనలో మొదటి వచనంలో చూస్తే సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు పాడినటువంటి, చెరలో నుంచి రప్పించినాడంట. నేను ఏల్షద్దాయి అనేటువంటి పేరు నాకు రీసెంట్గా తెలిసింది, కానీ ఇంతకు మునుపు మేడగది మందిరం అనేది మాత్రం బాగా తెలుసు నాకు. ఎందుకంటే మా నాన్నగారు కూడా ఇక్కడ ఎష్కోల్లో సేవ చేసినప్పుడు నేను ఎరుగుదును, అంతేకాదు ఆ మందిరంలో మేము ఆటలు కూడా ఆడినాం. నాకు తెలిసి ఒక గ్లాస్ కూడా బల కొట్టినట్టు గుర్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ దేవుడు సర్వశక్తిమంతుడు. సరే, ఇందాక సహోదరుడు చెప్పినాడు మహబూబాబాదు అభివృద్ధి కావాలని ప్రార్థన చేసినందుకు ప్రతిఫలంగా ఆ దెబ్బ ఫస్ట్ దేవుడు మీ మీదనే పెట్టినాడు. మంచి ప్రార్థన చేసినారు కాబట్టి ఇప్పుడు ఫలితం అంతా ఎవరు అనుభవించాలా? సరే, ఏది ఏమైనప్పటికీ యోబు గ్రంథంలో దేవుడు ఒక మాట అంటాడు, దేవుడు అన్యాయం చేయుట అసంభవము, ఆయన సర్వశక్తుడు, మాట తప్పే దేవుడు కాదు. కాబట్టి దేవుని కార్యములు మనకు అర్థం కాదు, అందుకనే ఒక మాట అంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి. దేవుని యొక్క ఆలోచన మనకు కొంచెం నొప్పి కలిగించవచ్చు, బాధ కలిగించిండొచ్చు, అయినప్పటికీ ప్రభు మాత్రం ఏం చేసేవాడు, మేలు చేసేవాడు. అందుకనే వాళ్ళు ఈ కీర్తన పాడుతూ వచ్చినాడు ఏమని అంటే, యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసినాడు. దేవుని యొక్క గొప్ప కార్యములు జరిగించబడక మునుపు 120వ కీర్తన చూడండి ఏమంటాడంటే, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. గొప్ప కార్యానికి ముందు ఏమొచ్చింది? శ్రమ. అంతేనా అండి, మీకు కూడా దేవుడు ఒక శ్రమ అనుమతించి ఆ శ్రమలో నుంచి చక్కగా ఆరాధన చేస్తున్నటువంటి స్థలాన్ని దేవుడు ఇంకా మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి. నేను మీకు ఒక మాట చెప్పినాను, ఈ మందిరము స్థలములో ఫౌండేషన్ వేసేటప్పుడు కూడా ప్రభు మమ్మల్ని తీసుకొని వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి ప్రసంగం ఆరంభించింది ఎక్కడి నుంచండి? కొండ మీదనే, మత్తయి సువార్తలో. కొండ మీద ఆరంభించినప్పుడు యేసు ప్రభువారు ఒంటరిగా శిష్యులతో పాటు అక్కడికి పోయినప్పుడు ఎవరు లేరు. ఆయన బోధ ఆరంభించిన తర్వాత 3 దినాల వరకు లేవలేదు. విస్తారమైనటువంటి ప్రజలు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చినారు, కానీ ఆరంభించబడినప్పుడు ఎట్లుంది అది? కొండ ప్రదేశం. చివరికి దేవుడు ఆ ప్రదేశాన్ని, అదేవిధంగా ఈ ప్రదేశాన్ని కూడా దేవుడు ఆశీర్వదించినాడు అని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఈ గొప్ప కార్యము జరగక మునుపు, ఈ సంతోషకరమైనటువంటి ఈ శుభకార్యములు జరిగించబడక మునుపు శ్రమ వచ్చింది. ఆ శ్రమలో వాళ్ళు ఏం చేసినారు చదవండి, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. చూడండి, దేవుడికి మొరపెట్టినారు. అధికారుల దగ్గర మొరపెట్టుకుంటే ఏమొచ్చింది? బయటికి పొమ్మంటారు వాళ్ళు. ఎక్కువ మంది కనపడితే చాలు, పోలీసు వాళ్ళని పిలుస్తారు ఇవాళ రేపట్ల, ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం కదా. ప్రతి ఉద్యమ సంఘాల వాళ్ళందరూ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అక్కడ ఇక్కడ ధర్నా చేస్తూ ఉంటారు. నేను మొన్న హైదరాబాద్లో ట్యాంక్ బండ్ నుంచి వస్తూ ఉన్నాను, వస్తూ ఉంటే విఆర్ఓలు అందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. ధర్నాలు చేస్తూ ఉంటే పోలీసు వారిని పెట్టి బలవంతంగా వారిని వాహనాల్లో ఎక్కిస్తూ ఉన్నారు. అధికారులు, లోక సంబంధమైనటువంటి అధికారుల దగ్గరికి మన బాధ చెప్పుకోవాలని వెళితే వాళ్ళు ఏం చేస్తారు? త్రోసివేస్తారు, నెట్టివేస్తారు. 118వ కీర్తనలో 8వ వచనంలో ఒక మాట అంటాడు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే. చూడండి, ఈ మందిరము ఈ రీతిగా నిర్మించబడిందంటే ఏ రాజకీయ నాయకుడు కాదు, లేకపోతే ఇక్కడ నిలబడ్డ ప్రభాకర్ కాదు, అనుదీప్ కాదు, ఎవరు చేసినారు?
సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు కేవలము పనిముట్లుగా వాడుకున్నాడు ఎవరిని? దేవుని సేవకులని. కాబట్టి ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే ఈ యొక్క సంఘాన్ని లేకపోతే ఈ యొక్క భౌతికమైనటువంటి నిర్మాణాన్ని చేసుకోవడానికి ప్రభు ఏం చేసినాడు? శ్రమ కలిగినప్పుడు దేవుడు ఆయన మొరకు ఆయన సన్నిధికి వెళ్ళి మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు? 7వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు. ఏమని? యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నా మొర ఆలకించుము అన్నప్పుడు ఏ పరిస్థితిలో దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టినా దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? మనుషులైతే నిరాకరిస్తారు, కానీ దేవుడు ఏం చేయడు? నిరాకరించే దేవుడు కాదు. అందుకొరకనే శ్రమ కలిగినప్పుడు వారు దేవునికి మొరపెట్టినప్పుడు వారి శ్రమను చూసి దేవుడు ఏం చేసినాడంట చూడండి, ఆయన వారికి ఏం చేసినాడు? ఆ మీరు పడిన శ్రమకి మీరు పెట్టిన మొరకి ఉత్తరమే ఈ మందిరం. అర్థమైందా? మీరు పడినటువంటి శ్రమ, నాకు చాలా సందర్భాల్లో రాత్రి చాలా రాత్రి అయిన తర్వాత ఫోన్ చేసేవాడు. నాకేమో పొద్దున ఫోన్ ఎత్తాలంటే నాకు ఒక దరిద్రం. చాలామంది నాకు ఫోన్ చేసే వాళ్ళందరూ తిడతారు. బహుశా అనదీప్ కూడా చాలాసార్లు తిట్టుకొని ఉంటాడు నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఫోను కొంచెం చాలామంది ఈ దినాల్లో చూస్తే ఎప్పుడు చూసినా 24 గంటలు ఫోన్లోనే ఉంటారు. మందిరంలో ఉన్న ఫోనే, ఇవాళ రేపట్లో ఇంకా కొంత సోమరోలు ఎక్కువైపోయినారు, దేవుని వాక్యం కూడా ఫోన్లోనే చూస్తున్నారు. నేను ఈ మధ్యకాలంలో క్యూన్ ఎవరు ఆమె చనిపోయింది కదా, రాణి గారు చనిపోయినారు, ఎవరు ఎలిజబెత్ రాణి చనిపోయినప్పుడు ఆమె భౌతిక దేహాన్ని చూడడానికి అనేక మంది ప్రజలు వచ్చినారు. బహుశా ఎవరైనా చూసినారో లేదో. అయితే ఆ భౌతిక దేహాన్ని అక్కడ కప్పించినప్పుడు దాదాపు 6 దినాలు అనేక మంది ప్రజలు వచ్చినారు, లైన్గా చూస్తూ పోతా ఉన్నారు, కానీ ఎవరి చేతిలో కూడా ఫోన్ చూడలేదు. నేను దాదాపు ఒక దినమంతా కూర్చొని నేను చూసినాను, ఒక్కరి చేతిలో కూడా ఏం లేదు. ఇవాళ రేపట్లో వానికి ఎల్కేజీ సరిగా ఉండదు, అయినా ఏముంటుంది, వాడి ముఖం ఎంత ఉంటుందో వాని ఫోన్ అంతలా ఉంటుంది. ఎవరు బాధపడద్దు, క్షమించండి. కానీ సరే, చాలా సందర్భాల్లో ఏం చేయాలా, మాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలా ఏం చేయాలన్నప్పుడు నిజంగా దేవుని సేవకుల యొక్క బాధ, వారి మొర దేవుడు విని ఆ ప్రార్థనకు ప్రతిఫలమే దేవుడి మందిరాన్ని ఈ రీతిగా. నేను అనుకుంటాను ఇంకా ఈ తర్వాత ఎవరు కట్టుకున్నా కానీ మీరే రాజులు ఇక్కడ. ఎందుకొరకు ఫస్ట్ ఎవరు కట్టినారు? అవసరమైతే ప్రార్థన చేయండి, ఎల్షెద్దాయి కాలనీ కావాలి ఇక్కడ. ఏ కాలనీ ఏర్పడాలా? ఎల్షెద్దాయి కాలనీ అని మీరే గూగుల్లో పెట్టేసేయండి, ఇంకెవరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎల్షెద్దాయి కాలనీ అంటే శంషాబాద్లో ఒకటి ఉంది, కరుణామాయ కాలనీ అని పెట్టుకున్నారు. అందరు క్రైస్తవులు కలిసి ఇల్లులు కొనుక్కొని కరుణామాయ కాలనీ అని పెట్టుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ క్రైస్తవులు పెట్టుకున్నారు కాబట్టి ఏమొచ్చింది. నేను కూడా ప్రార్థన చేస్తాను ఈ ఏరియా మొత్తం ఎల్షెద్దాయి కాలనీ కావాలి, ఎల్షెద్దాయి కాలనీ కానీ నగర్ కానీ. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన సమస్త అధికారములు ఆయన చేతిలో ఉన్నాయి. దేవునికి మొర పెడితే దేవుడు ఏది కూడా ఏం చేయడు. ఆయన మనకు అక్కరలన్నీ ఎరిగినటువంటి దేవుడు కాబట్టి దేవుడు మన మొర విని ఈ మందిరాన్ని ఇచ్చినాడు. కాబట్టి ఇది ఎవరు చేసినటువంటి కార్యము? యెహోవా మన కొరకు ఏం చేసినాడు? గొప్ప కార్యం అన్నమాట. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, గొప్ప కార్యాలు చేయడానికి మనకైతే కాదు, మనం చేయాలనుకుని ప్రయత్నించినా కానీ మన వలన కాదు, మన శక్తి సామర్థ్యాలు. అందుకనే యోబు గ్రంథం 14 అంటాడు, మానవుని యొక్క మనం ఎంత కష్టపడ్డా కానీ మన ఆయుష్ని ఒక నిమిషం కూడా పెంచుకోలేం. మనం పెంచుకోగలుగుతామా? ఎంత డబ్బున్నా ఎంత ఏదున్నా కానీ ఒక నిమిషం కూడా మనము పెంచుకున్న జాలం. దేవుడు మాత్రమే చేయగలడు. కాబట్టి మీ మొర దేవుడు విని దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించడం కొరకు. ఎందుకొరకనంటే దేవుని మందిరం అంటే ఇదేదో ఊరు బయట ఉంది, ఏదో షెడ్డు అని చాలామంది అనువానిస్తారు, లేకపోతే రకరకాలుగా మాట్లాడవచ్చు. కానీ దేవుని మందిరం అనేది ఎంతో విలువైంది. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు, దేవుని యొక్క ఆశీర్వాదం కూడా ఎక్కడి నుంచి వస్తుంది?
దేవుని మందిరంలో. అందుకనే అనేక మంది ప్రియులు దేవుని మందిరంలో మొరపెట్టినప్పుడు, దేవుని ఆలయంలో మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుని సన్నిధికి నేరుగా చేరుతుంది. అందుకనే నిర్గమకాండము 25వ అధ్యాయంలో అంటాడు, ఏమన్నాడు, మీరు నా కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలా. ఎందు కొరకు అంటే అదే అధ్యాయంలో, నేను అక్కడ మిమ్మల్ని ఏం చేస్తాను, కలుసుకుంటాను అంటాడు. దేవుని మందిరం అంటే దేవుడు మనతో కలుసుకునేటువంటి ప్రదేశము, దేవునితో మాట్లాడగలిగేటువంటి ప్రదేశము, దేవుని యొక్క నామాన్ని గొప్పగా చేసేటువంటి ప్రదేశం. కాబట్టి ఇంత చక్కని మందిరాన్ని దేవుడు మీకు ఇచ్చినాడు. కాబట్టి దేవునికి మనం ఏం చెల్లించాలా, కృతజ్ఞతాస్తుతులు. దేవునికి ఒకవేళ మనకు దేవుడు చేసిన మేలును బట్టి మనం ప్రభువుకి ఏమన్నా లెక్కగట్టి ఇవ్వాలి అనుకుంటే మనం ఏమి కూడా ఆయనకి ఇవ్వలేము. ఎందుకంటే భూమి ఆకాశములు ఎవరివి, ఆయనవే. మనం చూడండి, చిన్నపిల్లలకి కొన్నిసార్లు చూస్తూ ఉంటాం మనం, మనం బిస్కెట్ కొనిస్తాం చిన్నపిల్లలకి, బిస్కెట్లు కొనిస్తే వాడు దాన్ని తింటూ ఉంటాడు. తినేటప్పుడు కొనిచ్చిన తండ్రే అరే నాకు ఒక బిస్కెట్ ఇవ్వరు అంటే వాడు ఏమంటాడు, నేను ఇవ్వను అంటాడు. కొనిచ్చింది ఎవరు, తండ్రే. కానీ తండ్రికి ఇవ్వడు, అది మనిషిని స్వభావం అట్లా ఉండకూడదు. దేవుడు చేసిన ప్రతి దానికి మనం ఏం చెల్లించాలా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఇది దేవుని యొక్క చిత్తము. దేవుడు ఇష్టపడేది కూడా ఎవరిని, ఊక ప్రార్థించే వారిని. దేవుడికి మనం ప్రతి సందర్భంలో ఏం చేస్తుంటాము, పొద్దున లేవగానే ప్రార్థన, తినేటప్పుడు ప్రార్థన, పడుకునేటప్పుడు ప్రార్థన, బయటికి వెళ్ళేటప్పుడు. దేవుణ్ణి స్తుతించేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయంటే దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు ప్రభు ఏం చేస్తాడు, ఏం చేస్తాడండి. కాబట్టి ఆ రీతిగా కొన్ని నిమిషాలు మనము ప్రభుని స్తుతిస్తాము. అందరం లేచి నిలబడదాం. యెహోవా మనకు గొప్ప కార్యములను చేశాను. ఇదిగో వారు అంటున్నారు, మన నోటి నిండా నవ్వుండెను, మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. దయచేసి అందరం కూడా లోపల రెండు చేతులెత్తి, ఆనాడు ఇజ్రాయిల్, ఆనాడు యూదా ప్రజలందరూ కూడా ఆ బబులోను చెరలో నుండి విడిపించబడినప్పుడు వారందరూ యెరూషలేములో తిరిగి అడుగుపెట్టి వారు దేవుని స్తుతించారు. నిజమే, మనలో ఒక నూతనమైన స్థలంలోనికి ప్రభువు తీసుకొచ్చినాడు. వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాను. ఎన్నో శ్రమల గుండా వారు ఇజ్రాయిల్ కానాను చేరినట్లు, మరియు యూదులు బబులోను నుండి తిరిగి యెరూషలేమునకు చేరినట్టు, ఈరోజు ఎల్షద్దాయ్ మరియు దేవుని సంఘమంతటిని కూడా ఇదిగో ఈ నూతన స్థలములోని తీసుకొచ్చాడు. గడిచిన సంవత్సరాలుగా ఆయన కాపాడినాడు, ఆయన కృపను చూపాడు. ప్రియమైన దేవుని కుటుంబమా, అందరము కూడా మన నాలుకను ఆనందగానముతో నింపుదాం. నిజంగా ఈరోజు మా హృదయాలు ఆనందంతో నింపబడ్డాయి, మా నాలుక ఆనందగానముతో నింపబడింది ప్రభువా. నిజంగా కలకరిన వారి వలె మేము ఉన్నాం. మా ప్రార్థనలు, మా కన్నీటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు మీరు ఆలకించి ఉన్నారు, మాకు ఉత్తరం ఇచ్చి ఉన్నారు అని నీ దాసుడు ద్వారా పలికిన ఈ మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ఎస్ లార్డ్, యు ఆనర్ అవర్ ప్రేయర్స్ లార్డ్. మా ప్రార్థనలు, మా యొక్క మనవులు మీరు ఆలకిస్తున్నటువంటి దేవుడు, మీ పేరు ప్రార్థన ఆలకించువాడా, అందును బట్టి మీకు వందనాలు. మా పట్ల మీరు సర్వశక్తి మంత్రుడై ఉన్నందుకు వందనాలు. మీ కార్యములు అద్భుతమైనవి, మీ కనికరములు మితి లేనివి తండ్రి. ఇదిగో ఈ స్థలమునకు నడిపించిన దేవా నీకు వందనాలు. దేవా మా మనవులను ఆలకించి, మా మొరను మీరు ఆలకించి, ఎవరూ ఏర్పాటు చేయలేనట్టు నిరాకరించేటటువంటి ఈ స్థలములో నీ దుర్గమును స్థాపించినందుకు వందనాలు. నీ పరలోకపు గమిని ఇక్కడ నిర్మించుకున్నందుకు వందనాలు. దేవా నిన్ను ప్రకటించే భాగ్యమును ఈ స్థలమును అనుగ్రహించినందుకు వందనాలు. ఈ స్థలములో నుండి మీ ఆశీర్వాదము, మీ స్వరము ఈ మైబాద్ ప్రాంతం అంతటిలో మీరు వినిపించబోతున్నందుకు వందనాలు. లార్డ్, వి బిలీవ్ లార్డ్, వి ట్రస్ట్ ఇన్ యూ. మీరు అన్నారు ఇది యెహోవా చేసిన కార్యం. నీ దాసుని ద్వారా పలికిన ఈ మాట ఎంతో నిశ్చయం, ఇది యెహోవా చేసిన కార్యం, ఇది మీరు చేసిన కార్యమే.
మనుషులను వాడుకున్నారు, ఇదిగో సేవకులను వాడుకున్నారు, నాయన అధికారులను వాడుకున్నారు, ప్రజా ప్రతినిధులను వాడుకొని ఈ స్థలములో మీరు ఈ దుర్గమును స్థాపించినారు. ఇదిగో నీ యొక్క పాత్రలుగా మమ్మలను వాడుకున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చేర్చబడిన ప్రతి బిడ్డను ప్రభా నీ యొక్క ప్రణాళికతో మీరు ఎంతో విలువ పెట్టి నీ ప్రాణం పెట్టి వెల చెల్లించి ఇక్కడ తీసుకొని వచ్చినారు. ఇక్కడ మేమందరము నీ సన్నిధిలో నీ పరిశుద్ధ స్థలంలో మేము ఇక్కడ అందరము చేరి నిన్ను ఆరాధిస్తున్నామంటే మా అందరి వెనక మీరు ప్రాణం పెట్టారయ్యా, వెల చెల్లించారు. మీరు చెల్లించిన వెలను బట్టి, మీరు చేసిన నీ ప్రాణ త్యాగమును బట్టి, మీ పునరుత్థానమును బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నా. ఈ స్థలంలో నీ దుర్గమును స్థాపించినందుకు వందనాలు తెలియజేస్తున్నా. ఈ కొండను మీరు నాయన మీరు అభిషేకించినందుకు వందనాలు తెలియజేస్తున్నా. ఈ కొండ మీద నుండి నాయన నీ స్వరాన్ని వినిపిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నా. ఇక్కడ రక్షించుకున్న ప్రతి ఆత్మను బట్టి వందనాలు తెలియజేస్తున్నా. మీరు ఏర్పరచుకున్న సేవకుని కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నా. ఇదిగో ప్రభా ఈ స్థలములో నుండి అనేక సేవకులు బయలుదేరినట్లు నీ ప్రణాళిక ఉన్నందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నా. సువార్తికులు ప్రభా నాయన, ఇట్ షుడ్ బికమ్ ఏ ఆఫీస్ ఆఫ్ ఎవాంజలిజం లార్డ్. దేవా ఒక సువార్తకు ఆఫీస్గా ప్రభా ఇది మీరు చేస్తూ నాయన రూపీకరిస్తూ మా ప్రభా నీ మహిమ కొరకు ఈ స్థలాన్ని మీరు వాడుకొనబోతున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నా. నీ మాటలను బట్టి ప్రభా, మీరు చేసిన గొప్ప కారణం బట్టి మరొకసారి అపరించగలమే పాదముల చెంది చేరి నీ నామంని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమునికే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట స్తుతిస్తూ ఆరాధిస్తున్నా మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. దయచేసి వాక్య సందేశంలోనికి మళ్ళీ తీసుకెళ్ళాల్సిన మరొకసారి దైవజనుల్ని ప్రేమతో ఆహ్వానిస్తాం. ఒకసారి డిఎల్ మోడీ గారిని ఒక సంఘానికి ఆహ్వానించినారంట వాక్యం చెప్పమని. పాటలు అయిపోయినాయి, అన్నీ అయిపోయింది, ఒకరినొకరు పొగుడుకోవడం అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఆయనకి వాక్యం ఇచ్చి, బ్రదర్ 10 నిమిషాల కంటే ఎక్కువసేపు చెప్పొద్దు, టైం లేదని చెప్పినారంట. సరే మంచిదని చెప్పి 10 నిమిషాలు సువార్త చెప్పి, ఇప్పుడు అంతా నేను పాపుల కొరకు చెప్పినాను, పాపులంతా వెళ్ళిపోండి, నీతిమంతులు కూర్చోండి అని చెప్పినాను. ఎంతసేపు చెప్పమంటారు మీరు చెప్పండి. ఎందుకంటే బయట చూస్తే పాత్రలు కనపడతా ఉన్నాయి, నాకు కూడా ఇక్కడ శోధన స్టార్ట్ అయింది. ఎంతసేపు చెప్పమంటారు చెప్పండి. సరే నేను ఎక్కువసేపు చెప్పి మిమ్మల్ని విసిగించను. ఒక మాట చదువుకుంటాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి 84వ కీర్తన. మొదటి 4 వచనాలు అందరము కలిసి చదువుకుంటాం. 84వ కీర్తన మొదటి నుంచి 4వ వచనం వరకు అందరము కలిసి చదువుకుంటాం. బైబిల్ తీసిన వారందరూ నాతో పాటు కలిసి చదవవలసిందిగా మనవి చేస్తున్నాం. సైన్యములకు అధిపతి యగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసెల్లుతున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి యగు యెహోవా, నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోయిలకు గూడి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించినట్లు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రములు. చదువుకున్నటువంటి వచనములను మీరు మా కొరకు దీవించండి. నీ మెల్లనైనటువంటి స్వరము మాకు వినిపించుము, మాతో మాట్లాడుము ప్రభా. నీ ప్రజల యొక్క సమయమును వృధా కాకుండా ఆత్మీయంగా
ప్రభు నాయన ఆశీర్వాదంలోనికి రాగలుగునట్లు నీ మాటలు మాకు అనుగ్రహించుమని, వ్యర్థమైనటువంటి ప్రతి ఆలోచన నుంచి తప్పించి మీరు మాత్రమే నీ బలిపీఠం దగ్గర నుంచి మీరు మాట్లాడమని కోరుతూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి పెడుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ కీర్తన ప్రతి ఒక్కరికి బాగా తెలిసినటువంటి కీర్తన. చాలా సందర్భాల్లో ఈ కీర్తన అనేక పర్యాయాలు మనం విని ఉంటాం. ఈ కీర్తన గురించి నేను కూడా ఒక 6 నెలల నుంచి మా మందిరంలో ఆరాధన కొరకైన మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. చూడండి, మన భాగంలోనికి వెళ్ళక మునుపు ఇక్కడ చిన్న అక్షరాలతో రాసినారు ఏమని అనంటే, ప్రధాన గాయకునికి గిత్తి అను రాగం మీద పాడదగినది కోరాహు కుమారుల. ఎవరు రాసినారు ఈ కీర్తన? కోరాహు ఎవరు చెప్పండి? నాకు ఒక చెడ్డ అలవాటు ఉందండి, క్షమించాల మీరు. మధ్యలో మధ్యలో ప్రశ్నలు ఇస్తాను, చెప్పకపోతే నిలబెట్టాల్సి వస్తుందేమో. అందుకనే నేను చెప్పేది వింటే మీకు మంచిది, నాకు మంచిది. రెండోసారి మళ్ళా మీరు చెప్తారు పాస్టర్ గారికి, అయ్యా ఇంకొకసారి ఆయనను పిలవద్దని. ఇక్కడ ఉన్న వాళ్ళకంటే నేను పెద్ద వాక్యంలో తెలిసినని కాదు, అందరికంటే అత్యల్పుణ్ణి. కొరాహు ఎవరు అనంటే లేవికి సంబంధించినటువంటి వ్యక్తి. సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో ఆయన చరిత్ర మనకు కనబడుతుంది. మోషే అహరోనులకు వ్యతిరేకంగా ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకొని మనందరము పరిశుద్ధులమే అని దేవుని సేవకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వ్యక్తి కొరాహు. ఇప్పుడు అర్థమైందిగా ఎవరు కొరాహు అంటే? దేవుని సేవకులకు వ్యతిరేకంగా చాలామంది లోకంలో ఉంది, దేవుని మందిరంలో ఉంది, ప్రతి కుటుంబంలో కూడా ఒక గ్రూప్ ఏర్పడుతుంది. ఎక్కడ పోయినా కానీ ఒక గ్రూపిజం అనేది ఉంది. ఈ గ్రూపిజం అనేది ఎక్కడ ఆరంభమైందంటే బహుశా ఇక్కడే వచ్చిందేమో. అందుకనే నచ్చినోళ్ళంతా ఒక సైడ్ ఉంటారు, నచ్చినోళ్ళంతా. చాలా సందర్భాల్లో చూస్తాం దేవుని మందిరాల్లో కూడా కొంతమంది గ్రూపులు పెడతారు. సహోదరులు అయితే మరీ ఎక్కువ. గ్రూపిజం అనేది ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితి. దేవుని సేవకుల్లో కూడా ఇది ఒక చెడ్డ అలవాటు. ఒక 10 మంది కలిసి ఒక గ్రూప్ అయిపోతారు, కమిటీకి ఆపోజిట్ చేద్దాం, లేకపోతే మనకు కొంచెం ప్రాధాన్యత దొరకట్లేదంటే ఏం చేయాలా? మనం ఒక గ్రూప్ కడదాం, అంతేనా అండి? అందుకనే సాతాను గ్రూప్ కట్టుకుంటాడు అనమాట. అరే మీరందరు నా దగ్గర రండి అని చెప్పి ఒక గ్రూప్ను తయారు చేసి పెట్టుకుంటాడు. ఫస్ట్ గ్రూప్ తయారు చేసుకున్నాడు సాతాను ఎవరితో? ఆదాము వాళ్ళతోనో గ్రూప్ పెట్టుకున్నాడు. ఆ గ్రూప్లో ఇప్పటికీ మనందరం చేరుతూనే ఉన్నాం. సరే, ఆ రోజు ఆరంభమైనటువంటి వ్యతిరేకంగా ఆరంభమైన కారణాన్ని బట్టి కొరాహు మీదికి, సంఖ్యాకాండము 26వ అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క శాపం ఆయన మీదకి వచ్చింది. తనతో పాటు ఉన్నటువంటి దాదాపు 250 మందిని అగ్నిచేత దహించి భూమి ఏం చేసింది? నెరవిడిచి మింగివేసింది. అంటే ఎంత గొప్ప శాపగ్రస్తుడంటే, ఇటువంటి శాపము నేటికి ఎవరు భూమి మీద అనుభవించలే. అటువంటి శాపగ్రస్తుని కుమారులు ఎవరు? ఈ కొరాహు కుమారులు. అయితే వీరు మాత్రము దేవుని మందిరం విషయం ఇంత గొప్పగా ఏమంటున్నారంటే, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యము. దేవుడు నివసించేటువంటి నివాసము రమ్యమైనటువంటి నివాస స్థలం. ప్రకటన గ్రంథములు అంటాడు దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. ఆయన ఏం చేస్తారంటే వారి యొక్క కన్నుల నుంచి వచ్చే ప్రతి బాష్పబిందును ఏం చేస్తాడు? తుడిచివేస్తాడు. దేవుని యొక్క నివాసం మనుషులతో కూడా ఉంటే, బైబిల్లో అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటాం కూడా ఏమని, పెండ్లి కుమారుడు ఉన్నటువంటి ఇల్లు ఎట్లుంటుంది? ఎట్లుంటుందండి? సంతోషంగా ఉంటుంది. ఎవరింట్లో అయినా పెళ్లి జరిగేటప్పుడు చూసినారు అడావుడు ఎట్లుంటుందో? ఎంత అడావుడి, సందడి సందడి, కొత్త బట్టల వాసన వస్తుంటుంది. చందన బ్రదర్స్ అక్కడే ఉంటుంది, బొమ్మన బ్రదర్స్ అక్కడే ఉంటుంది, ఏముంటుంది. ఇంకా హైదరాబాద్లో చూస్తే ఎన్ని బ్రదర్స్, అన్ని బ్రదర్సే. ఆ బ్రదర్స్ షాపులు పెట్టి సిస్టర్స్ని ఆకర్షిస్తారనమాట. బ్రదర్స్ షాపులు పెట్టి ఎవరిని ఆకర్షిస్తారు? ఇక సిస్టర్స్కి ఎట్లుంటుంది. అందుకనే ఒక పెద్ద ఫిలాసఫర్ చెప్పినాడు, బెస్ట్ మ్యారేజ్ పాసిబుల్
సార్ గుర్తు రావట్లేదు. డెఫ్ హస్బెండ్ బ్లైండ్ వైఫ్ అంట. బ్లెస్డ్ డెఫ్ హస్బెండ్ బ్లైండ్ వైఫ్ అంటే భార్య గుడ్డిది అయితే చందన బ్రదర్ చుట్టూ 10 సార్లు తిప్పినా ఏం అర్థం కాదు. కళ్ళుంటే ఏం చేస్తుంది, తీసుకోవాలని ఆశపడతా. సరే ఇది లోక సంబంధమైనటువంటి ఆలోచన, మనకు అది అవసరం లేదు. కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా చూస్తే ఒక పెండ్లి కుమారుడు ఉన్నటువంటి ఇల్లు సంతోషంతో ఉన్నట్లుగానే దేవుని నివాసం కూడా, దేవుని మందిరంలో దేవుడు తన ప్రజలతో నివసించేటువంటి ఆ యొక్క నివాసం అనేది రమ్యమైనది. ఏ విధంగా రమ్యమైందో కొరావు కుమారులు ఎరిగినారు వారి జీవితంలో. దేవుని యొక్క శాపం అనేది వారి తండ్రి మీదకి వచ్చినప్పుడు వారు దేవుని మందిరంలో ఉన్నట్లుగా మనం చరిత్రలో చూడొచ్చు. అందుకొరకనే ఇదే సంఖ్యాకాండంలో చూస్తే, బహుశా లేవియ కాండంలో అనుకుంటా, ఈ యొక్క కొరావు కుమారుల వంతుల ప్రకారం దేవుని మందిరంలో వీళ్ళు ఏం చేసేవారు, ద్వారపాలకుల పని. అంటే ఇక్కడ దేవుని మందిరం దగ్గర బయట నిలబడి ఈ కొరావు కుమారులు ఏం చేసేవారు, వచ్చేవారిని అందరినీ ఆహ్వానించేవారు. చాలామంది ఏం చేస్తారంటే దేవుని మందిరం ద్వారం వద్ద ఉండడం కంటే ఎక్కువగా ఇక్కడ ఉండడము ఇష్టపడతారు. కానీ దేవుని వాక్యానుసారంగా శ్రేష్టమైనటువంటి పరిచర్య ఏంటిదండి, దేవుని మందిరం ద్వారం వద్ద ఉండి అనేకులను దేవుని మందిరానికి నడిపించడము, బయట వెలపల ఉండి పనిచేయడం అనేది ఆశీర్వాదకరం. కానీ బోధకులైనటువంటి వారికి మరి ఎక్కువ తీర్పు. అంతేనా అండి, విన్నవారికంటే చెప్పేవాళ్ళకి ఎక్కువ. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటే బోధకుడవైనటువంటి నీవు మరి ఎక్కువగా, అందుకని నీకు ముందు మనము నేర్చుకోవాలి. సరే ఇప్పుడు మన భాగం కాదు, కానీ కొరావు కుమారులు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఎందుకొరకు అనంటే దేవుని యొక్క మందిరము ద్వారమున దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ తండ్రికి శాపం వచ్చింది. కాబట్టి వారు తండ్రితో కూడా ఉంటే ఆ శాపం ఎవరి మీదకి వచ్చేది, కుమారులైనటువంటి వారి మీద కూడా వచ్చేది. కాబట్టి ఆ శాపము తప్పించబడ్డది. కాబట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నారు వాళ్ళు, దేవుని మందిరం యొక్క ద్వారమున తను ఉండాలని ఎంతో ఆశపడుతున్నారు. ఎంత ఆశతో వస్తున్నారు, మనం ఎట్లా వస్తాం దేవుని మందిరానికి, దేవుని మందిరానికి వేకువని వచ్చేవాళ్ళు ఎంతమంది అండి. మాకు 10 గంటలకల్లా ఆరంభిస్తామని చెప్పినారు. 10 గంటలకు ఆరంభిస్తామని అంటే నాకు టెన్షన్, మేము హైదరాబాద్ నుంచి రావాలి, హైదరాబాద్ నుంచి శంషాబాద్ నుంచి రావాలి. అది శంషాబాదు ఆ చివరి ఉంటుంది, అదంతా దాటుకొని ఉప్పులు వచ్చేసరికి కరెక్ట్ 8 అయింది. 10 గంటలకల్లా ఉంటామా లేదా అని చెప్పి ఎంత స్పీడ్ వచ్చినామంటే అంత స్పీడ్ వచ్చినాం. రోడ్లన్నీ బాగలేదు. తర్వాత మాకు ఇంకా ఫోన్ రావట్లేదు కాబట్టి నెమ్మదిగా ఉన్నాము అనుకున్నాం. తొర్రూరు దగ్గర వచ్చినాక ఫోన్ వచ్చింది, ఎక్కడి వరకు వచ్చిరని. లేదు ఇక్కడ వరకు వచ్చిన, ఇంకా అక్కడే ఉన్నారా అని అన్నాడు. ఇంకా టెన్షన్ అయిపోయింది మాకు. ఇంకా అక్కడే ఉన్నారా అంటే ఇంకా టెన్షన్ అయిపోయాము. అందరూ వచ్చి కూర్చున్నారు కావచ్చు, మేమే లేట్ అయినాం కావచ్చు, ఆలస్యంగా పోతే ఎట్లుంటుంది, చాలా సిగ్గు అనిపిస్తుంది. దేవుని మందిరానికి ఆలస్యంగా పోతే చాలా, ఎందుకంటే మాకు ఒక పెద్ద దేవసేవకుడు చెప్తుంటే విన్నాం మేము, దేవుడు మొట్టమొదటి అందరికంటే ముందు ఆశీర్వాదాల మూట తీసుకొని వచ్చి బయట నిలబడతాడంట. ఎవరు ఫస్ట్ వస్తే ఆ మూట అలా చేతులు పెట్టాలనుకుంటాడంట. కానీ ఈరోజు ఎవరికి వచ్చిందో ఆశీర్వాదం మూట నాకైతే తెలియదు. ఎవరికి వచ్చింది, ఎవరు వచ్చినారు ఫస్ట్ మందిరానికి? వెరీ గుడ్, చూడండి ఎంత ధన్యులో ఇద్దరు చూడండి. అంటే దేవుని మందిరం అని అంటే ఏం చేయాలి మనం, పరిగెత్తాలి, ఆశపడి. వీళ్ళు ఎట్లా పరిగెత్తుతున్నారు చూడండి, ఎట్లా చూస్తున్నారంట, చదవండి ఆ మాట. 84 కీర్తన, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నీ నివాసములు ఎంతో ఎంత రమ్యములు, యెహోవా మందిరావనం చూడవల్లని నా ప్రాణం ఎంతో. దేవుని మందిరాన్ని ప్రేమించాలి మనం, దేవుని మందిరాన్ని గౌరవించాలి. దేవుని మందిరంలో ఎవరుంటారు, నా మందిరం నేను పరిశుద్ధపరిచిన్నాను, నా మనస్సు ఎల్లప్పుడూ దేవుని యొక్క మనస్సు ఇక్కడ ఉంటుంది. కాబట్టి దేవుని దగ్గరికి రావడం అనేది ఎంతో ఆశీర్వాదకరం. లోకంలో ఎక్కడ కూడా దొరకనటువంటి ఆశీర్వాదం ఎక్కడుంది, దేవుని సన్నిధిలో ఉంది. ఇంటి దగ్గర టీవీ చూస్తే దొరకదు ఆశీర్వాదము, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుకుంటే దొరకదు ఆ మాట ఆశీర్వాదం. ఎక్కడుంటుంది అంటే ఆశీర్వాదము సియోన్లో నుండి దేవుని ఏం చేస్తాడు. దేవుని మందిరాన్ని ఎంత ప్రేమిస్తే, ఎంత గౌరవిస్తే దేవుని అంతగా ఆశీర్వదిస్తాడు. చూడండి, వీళ్ళు కొరావు కుమారులు ప్రేమించినారు కాబట్టి మరణము ఏమైంది,
తప్పించబడుతూ వచ్చింది. దేవుని ప్రేమించకపోతే దేవుని ఆశీర్వాదం అనేది నీకు రాదు. దేవుని ప్రజలు అనేకులు దేవుని ప్రేమించకుండా ఏమైపోయినారు? మొదటి సమయాల గ్రంథంలో అంటాడు 7వ అధ్యాయంలో, నన్ను గణపరచువాని నేను నిన్ను ఏం చేస్తాను? దేవుని గణపరచడం నీ జీవితంలో రాకపోతే, దేవుని మందిరానికి సమయానుకూలంగా రావడం నీకు తెలియకపోతే, దేవుని గౌరవించడం రాకపోతే దేవుడు ఆశీర్వదిస్తాడా? జీవితాంతం ప్రతి సందర్భంలో చెప్తాం సేవకులకేమని, అన్నా మా కొరకు ప్రార్థన చేయండి. ఏమని? దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించాలి. ఊకనే వస్తుందా ఆశీర్వాదము? వస్తుందా అండి? ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలా? ప్రతిదానికి ఏముంటుంది? షరతు ఉంటుందా లేదా? చూడండి, లోక సంబంధంగా అయితే ఏం చేస్తాము? ఉదాహరణకి ఈ 3 సంవత్సరాలకు ముందు మనం డిమానిటేషన్ చూసినాం కదా, ఏం చేసినారు? అంత నోట్లు నోట్ బందీ జరిగింది, గుర్తుందా? అప్పుడు ఏటీఎంల దగ్గర ఎట్లున్నారు పబ్లికు? బ్యాంకులలో చూస్తే పొద్దున మనకంటే ముందు ఎవడొస్తాడో ఏమని చెప్పి రాత్రి మధ్యరాత్రి పోయే చెప్పులు లైన్లో పెట్టుకున్నారు. అక్కడ పోయి కొట్టండి, నా చెప్పులు ముందున్నాయి. 4 గంటల రాత్రి కూడా పోయి ఏం చేసినారు? అంటే లోక సంబంధమైన దాని కొరకైతే ఏం చేస్తాము? ముందుండాలని చూస్తాము. ఇప్పుడు బ్యాంకు లోన్ ఇస్తుందని మీకు ఫోన్ వచ్చిందనుకో, ఉదయం 10 గంటలకల్లా ఇక్కడ ఏ బ్యాంకు ఉందో నాకు తెలియదు, గుర్తులేదు, పెద్ద బ్యాంక్ ఏదండి ఇక్కడ? SBI. నాది కూడా SBI అకౌంటే, శంషాబాద్లో. అయితే SBI బ్యాంకు దగ్గర మీరు 9:30 ఉండాలి అని అంటే, మీ సంతకం తీసుకుంటాం, 10 నిమిషాలు లేట్ అయినా మేము తీసుకోమంటే ఎప్పుడు పోతారు మీరు? 8 గంటలకు పోతారంట. చూడండి ఎంత మంచోళ్ళు. మంచిదే, ముందు జాగ్రత్త ఉండడం మంచిదే. ఎందుకు? మనకంటే ముందు ఎవడొస్తే మళ్ళీ ఆనికి పోతుందేమో. దేవుని మందిరానికి మాత్రం అంతా అయిపోయినాక భోజనం టయానికి పోదాంలే. భోజనం టయానికి పెళ్ళికి లాస్ట్ పోతే ఏమవుతుందండి? నేను మొన్న మా మందిరంలో అదే చెప్పినాను, లాస్ట్కి ఏం మిగులుతాయి? అందరు ఇసరాకులు తీసేస్తుంటే అప్పుడు పోయి ఏం చేయాలా? దేవుని మందిరానికి కూడా ఎప్పుడు రావాలా? అందుకే నేను బాట ఉంది, ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఎప్పుడు వెళ్ళాలండి? వేకువ జామున. అందుకనే మూగ జీవులు ఉదయకాలం లేవగానే పిచ్చుకలు దేవుని ఆరాధిస్తూ ఉంటాయి, దేవుని స్తుతిస్తూ ఉంటాయి. కానీ మనం మాత్రము పక్క తెలంగాణ భాషలో పొద్దెక్కిందాక లేవడం అంటారు కదా, ఎప్పుడండి? అందుకనే సామెతలు 6:6 ఒక మాట ఉంది, ఏమని? నా బోధ అంతా కొంచెం పక్కకు పోతుంది, క్షమించండి, ఆలస్యం అయితే క్షమించండి. ఓ సోమరి, ఇప్పుడు ఆలస్యం గుచ్చేటోళ్ళందరూ ఎవరు? నేనన నా మాట నేనని మీతో మళ్ళీ నేనెందుకు తిట్టించుకోవాలా? మీరు చెప్పండి, సోమరి ఎక్కడికి పోవాలంటండి? చీమ ఎంత పెద్ద జంతువు కదా, ఎంత పెద్ద జంతువు కదా, మానవుని కంటే 8 రెట్లు చిన్నది చీమ, ఎంత చిన్న రెట్లు చూడండి. చీమ తనకంటే 16 రెట్ల బరువును మోస్తుందంట, అంతేనా అండి? 16 రెట్లు అంటే అది ఉండేది ఇంతే, కానీ దానికంటే 16 రెట్ల ఎక్కువ బరువు మనము. ఇప్పుడు లేచి బ్రదర్ చెప్తాడు, అమ్మా కొంచెం ఆ పాత్ర వర్షం పడుతుంది కొంచెం పక్కన పెట్టండి అని అంటే, నేనే దొరికిన చెప్పడానికి ఇంకెవడు లేడా? ముఖం సాగిపోతుంది సొరకాయ సాగినట్టు. పని అంటే ఇష్టం ఉండదు. అమ్మా మైకు తీసుకో. అమ్మా ఫస్ట్ ఎవరు? ఇంకా మనమే. అంటే తప్పు కాదండి, నేను తప్పు చెప్పట్లేదు. దేవుని మందిరంలో ప్రతి పని విషయంలో కూడా ఎట్లుండాలా? ఆలస్యంగా వస్తే ఏం పోగొట్టుకుంటాం మనము? వీళ్ళు ఎట్లా పోయినారు దేవుని మందిరాన్ని చూడాలని? ఆశతో పరిగెత్తుతున్నారు, ఆలస్యం అయిపోతుందేమో, ముందే వెళ్ళాలి, పరిగెత్తుకొని వెళ్ళి దేవుని దర్శించాలా, దేవుని చూడాలి, దేవుని ఆరాధించాలా, దేవుని ఆశీర్వాదాలు నేనొక్కనే పొందాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అటువంటి స్వార్థంతో రావాలా గుర్తుపెట్టుకోండి. ఎట్లొచ్చినారు వీళ్ళు? సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసంలో ఎంత రమ్మయములు, యెహోవా మందిరావరణం చూడవల్లని నా ప్రాణం ఎంతో ఆశ. ఉందా నీకు? ఉందా అండి ఆశ? తినేదానికి ఆశ ఉంటుంది, డబ్బుకు ఆశ ఉంటుంది, భూములు సంపాదించుకోవడానికి ఆశ ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది.
అందుకనే లోకంలో ఒక సామెతో చెప్పినాడు ఒక ఆయన, ఆశ అన్నంట జగమంతా వేరం చేసి చనిపోతే ఆరుగురు భార్యలు విధవరాణులు అయినారంట. ఇది పక్క మోటుకు ఉంటుంది కానీ నేను గ్రాంధికులకు చెప్పినాను మీకు. ఎవరు ఆవారంటే కామ క్రోధ లోభ మోహ ఈ 24 గంటలు ఈ పెట్టుకొని నిండి దేవుని ఆడ ప్రేమిస్తాము. అందుకొరకునే హృదయం అంతా దేవుని గురించి. వీళ్ళకి ఎట్లుండండి, ఎప్పుడు వెళ్ళాలా నేను, ఎప్పుడు ఆదివారం వస్తే ముందు నేను వెళ్ళాలి దేవుని మందిరంలో, నేనే ఫస్ట్ ఉండాలి, ఉంటుందా అండి ఆశ? ఎంతమందికి ఉంటుంది ఈ ఆశ? ఇప్పుడు ఎంతమంది వచ్చినారో నేను చూసినాను. ఇప్పుడు మీరు చెయ్యి ఎత్తితే అబద్ధికులే, ఇప్పుడు మీరు చెయ్యి ఎత్తినంత మాత్రాన అబద్ధికులే. ఎంతమంది వస్తారు వేకుమని? అందుకనే చీమల యుద్ధకు పోయి ఏం చేయమంటాడు, వాటి నడతను చూచి ఏం చేయాలంట, ఏం తెచ్చుకోవాలా? ఆలస్యంగా వచ్చేటోళ్ళు అందరు ఎవరు? నేను అనను, మీరే చెప్పండి, ఎవరు ఆలస్యంగా వచ్చేటోళ్ళంతా? సోమరులు, ఇంకెవరు? మీరు చాలా మంచి వాళ్ళు, మీ గురించి మీరు గట్టిగా చెప్తున్నారు. జ్ఞానము, జ్ఞానము లేని వారు. తర్వాత ఏమంటాడు, మీకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు, నేను 10 నిమిషాలు ఆయనతో ఉంటే 10 మందికి ఫోన్ చేసినాడు, తొందరగా రండి తొందరగా రండి. ఎస్ అజ్ఞాన దయో సింధు గోడ దాడితే అదే సంధు, అంతేనా అండి? చెప్పినంతసేపు వస్తున్నాను, ఇక్కడే ఉన్నా, పక్కనే ఉన్నా. మనందరికి ఒక చెడ్డ అలవాటు, ఎవరైనా ఫోన్ చేసి ఎక్కడున్నా బ్రదర్ ఎంతసేపట్లో, 10 నిమిషాలు ఉంటాయి బ్రదర్, 2 గంటలు అవుతుంది, 10 నిమిషాలు, 5 నిమిషాలు, ప్రతి ఒక్కరు చెప్పే అలవాటు ఇది, చెడ్డ అలవాటు. ఎందుకో ఏమో, ఎప్పుడు వస్తావు బ్రదర్ అంటే 5 నిమిషాలు ఉంటాయి బ్రదర్ అంటారు, 5 నిమిషాలు కాదు 5 గంటలైనా రాము. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఎందుకనంటే ఇదిగో నేను త్వరగా వస్తున్నానని యేసుప్రభు చెప్పినట్లే నేను కూడా చెప్తా, త్వరగా వస్తున్నా అంటున్నాడు కానీ ఇంకా దాదాపు 2022 సంవత్సరాలు అయితే రావట్లేదు, ఆయన ఆలస్యం చేసినట్టు నేను కూడా ఆలస్యం చేస్తా, అట్లంటారా మీరు కూడా? ఓ, ఇది తెలివిగలవాళ్ళు మీరు. కాబట్టి దేవుని మందిరం అంటే ఆశ ఉండాలి మనకి. ఎందుకొరకంటే దేవుని మందిరాన్ని ప్రేమిస్తే ప్రభుని ప్రేమించినాడు, ఎందుకంటే దేవుని నివాసము ఇక్కడ ఉంది. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారి ఔషధాలన్నీ దేవుడు ఏం చేస్తాడు, తీరుస్తాడు. మీరు 24 గంటలు దేవునికి చెప్పుకోవాల్సిన అవసరం లే, ప్రభువా నాకు ఇది కావాలా అది కావాలా ఇది ఇవ్వు అది ఇవ్వు, 24 గంటలు ఏంటిది మన పని, జీవితాంతం ఏంటిది, ఏంటి చెప్పండి, అడగడమే అది తప్పు. సరే దాని గురించి మనకు అవసరం, కానీ వీరు కొరాహు కుమారులు ఏం చేస్తున్నారు, ఆశతో దేవుని మందిరానికి వస్తున్నారు. మనము కూడా దేవుడు ఇచ్చినటువంటి మందిరాన్ని ఆశతో ప్రేమించాలి, దేవుణ్ణి సేవించాలి, దేవుని ఆశీర్వాదములు దేవుని మందిరంలో నుంచి మనం పొందాలి. లేదంటే దేవుడు ప్రతిదీ చూస్తాడు, వేషం వేస్తున్నావా, నటిస్తున్నావా. కొంతమంది భలే నటిస్తారు విన్నట్లే, విన్నట్లే. మా మందిరంలో ఒక సిస్టర్ ఉంది, కళ్ళద్దాలు పెట్టుకుంటుంది ముసుకేస్తుంది, విన్నట్లనే ఉంటుంది కానీ మంచి నిద్రపోతుంది. కళ్ళద్దాలు పెట్టుకుంటుంది, ఆ కళ్ళద్దాలలోంచి చూస్తే ఆమెని కళ్ళు చూస్తున్నట్లు అనుకోవాలి మనం, అంతే. అయిపోయినాక ఏం విన్నామంటే, విన్న బ్రదర్ అంటది ఒకటిదే, ఆ ముసుగు కదిలినప్పుడు అర్థం చేసుకోవాలి, ఓహో అమ్మగారు నిద్రపోతుందని. దేవుని మందిరాన్ని ప్రేమించాలా, దేవుని మందిరాన్ని ఏం చేయాలా, ఎట్లా ప్రేమిస్తున్నారు వీళ్ళు, ఎంతో ఆశపడుచున్నది సొమ్మసిల్లుచున్నది అంట. ఇంకా గంట సేపు చెప్తే ఇంకా మీకు మిమ్మల్ని చూస్తాను నేను, అది ఇంకా కొద్దిసేపు చెప్తే నేను చూడాలి మిమ్మల్ని సొమ్మసిల్లేది. ఎందుకు పిలిచినారు బ్రదర్, ఎవరు లేరా, ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఎవరితో ఒకరు చెప్పించవచ్చుగా, హైదరాబాద్ నుంచి పిలిపించి మమ్మల్ని తిట్టాలా? దేవుని యొక్క వాక్యం కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉన్నా పర్లేదు, మనం ఏం చేయాలా, నేర్చుకోవాలా, అనుభవించాలి. ఒట్టిగా వినడం కాదు, ఒట్టిగా వినడం కాదు. అందుకనే బైబిల్ ఒక మాటాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు అంటే అర్థమేంటి, చెవున్న వాళ్ళందరికీ. ఇప్పుడు నేను చెప్పేది వినపడుతుంది కదండి మీకు, ఎవరికి వినపడదు, చెవిటి వారికి ఏం చేయదు. అంత అయిపోయినాక ఏం విన్నావు బ్రదర్ అంటే ఏం చెప్తాం, ఏదో చెప్పినాడు, మొత్తుకున్నాడు మొత్తుకున్నాడు, ఆయనది ఆయన చేసినాడు, నాది నేను చేసినాను, ఇక వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. అట్లుండొద్దు, మనం ఆశతో దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుని చూడాలని ఆలస్యమయ్యే కొలది వాళ్ళు ఏమైపోతున్నారు,
ఆలస్యం అవుతూ ఉంటే ఏమైపోతున్నారు వాళ్ళు? దేని కొరకు సమస్యలుతున్నారు? ఇంత ఆలస్యం అయిపోయింది కదా, దేవుని మందిరాన్ని చూడలేకపోతున్నాను, ఇంకెంతసేపట్లో. నీకుందా అటువంటి ఆశ దేవుని ప్రేమించేది? దేవుని ప్రేమించడం కొరకు అటువంటి ఆశ నీలో ఉంటే దేవుడు నిన్నేం చేస్తాడు? నన్ను గణపరచువారని భూమి మీద ఉన్నత స్థలముల మీద నిన్నేం చేస్తాను? కావాలా? ఆ ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలా? కొరావు కుమారులు నడిచిన మార్గంలో మనల్ని నడిస్తే దేవుడు ఏం చేస్తాడు? లేదు నా మార్గంలో నేను పోతా అంటే, నీ మార్గంలో పోతే సాతాను ఎదురొస్తాడు. అర్థమైందా? దేవుని మార్గంలో పోతే దేవుని యొక్క ఆశ. అందుకని అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ఎవరి త్రోవల పోవాలి? మా అమ్మ చెప్పిందని పోతే ఏమవుతుంది? మా తాత చెప్పినాడని చెప్పి పోతే ఏమవుతుంది? లోకులు అందరు పోవలసిన మార్గంలో పోయినానని దావీదు అన్నట్టుగా మనం కూడా ఆడికి పోవాలి. అందుకనే యెహోవా త్రోవల యందు నడుచు వారందరూ, ఇంకొక మాట అంటాడు ఇంకొక చోట, ఎక్కడంట వారు చూడండి 125వ కీర్తన, యెహోవా యందు నమ్మిక ఇంచువారు కదలక నిలుచు నిత్యము సియోను కొండవలే ఉండుదురు. యెరూషలేము చుట్టూ పర్వతులు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎట్లుంటాడంట దేవుని మార్గం నడిస్తే? 128వ కీర్తన అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా. నీవు ఏం చేస్తున్నామండి? అనుభవిస్తున్నారా? ఇటువంటి ఆశీర్వాదం కావాలంటే దేవుని మందిరాన్ని ప్రేమించాలా? దేవుని మందిరాన్ని గౌరవించాలా? దేవుని యొక్క మందిరాన్ని ఎంత ప్రేమిస్తే అంతగా దేవుని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. లేదంటే దేవుని ఆశీర్వాదానికి బదులు ఏమవుతుంది? కొరాహు తండ్రికి ఏమై, కొరాహు గారికి ఏమొచ్చింది శాపం? దేవుని దాసునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు ఏమొచ్చిందండి? ఏమొచ్చింది? చాలామంది 31st నైట్ వాగ్దానాలు తీసుకుంటారు కదా, అందరికి అలవాటే కదా. మా మందిరంలో చిన్నగున్నప్పుడు అనుకునేవాళ్ళు, నీకేమొచ్చిందక్క, నీకేమొచ్చిందన్నా అనుకునేవాళ్ళు. మాకు అర్థం కాదు ఏమొచ్చింది ఏమొచ్చింది అంటే, ఇంతకుముందు తల్లిదండ్రుల కోపం, నీకేమొచ్చిందిరా ఇట చేస్తున్నావు అంటారు. అంటారా లేదా? అందుకనే సరే కొంచెం మీకు అర్థం కావడం కొరకు చెప్తున్నాను మీ భాషలో, ఎందుకంటే మళ్ళీ ఏమైతే అర్థం కాని చదువు వ్యర్థం. దరిలేనివాడు అంటే గురిలేని బాయిలో పడ్డాడు అంటే, ఎంతసేపటికి ఏం లేదు, ఎక్కిన బావిలో పడ్డాడు, ఎక్కడి నుంచి ఎక్కాలో అర్థం కావట్లేదు. అట్లా అయితే అది అర్థం కాకపోతే అర్థమవుతానని చెప్పేది. దేవుని మందిరాన్ని ఏం చేయాలి? మనము ప్రేమించాలి. ప్రేమించడం రాకపోతే దేవుని ఆశీర్వాదాన్ని మనము, ఒకవేళ నీ జీవితంలో నేను ఇట్లనే ఒండిగా ఉంటాను అని అంటే కొరాహుకి ఏమొచ్చింది? ఏమొచ్చింది? నిజంగానే అబద్ధం అని అనుమానం ఉండొచ్చు. సంఖ్యాకాండం 26వ అధ్యాయం చూడండి. ఎందుకంటే మంచిది, కొంతమంది ముఖాలు విచిత్రంగా చూస్తున్నారు నన్ను, ఈయన చెప్తున్నాడు కానీ ఉందో లేదో ఆ మాట అని. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 10వ వచనం దయచేసి చూడండి. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు 280 మందిని భక్షించినదనను భూమి తన నోరు తెరచి వారిని కొరాహును మింగివేసినందునను వారు దుష్టాంతులైరి. ఏమైపోయిందండి? కొరాహు జీవితము ఒక చెడు మైలురాయిగా నిలిచిపోయింది. నీ జీవితం అట్లా ఉండొద్దు అని అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలా? దేవుని మందిరాన్ని ప్రేమించాలి. లేకపోతే దేవుడు అన్నీ చూస్తాడు. ప్రకటన గ్రంథం గురించి తెలుసు కదా, 7 సంఘాలు కనపడతాయి. ప్రతి సంఘాన్ని దేవుడు ఏం చేసినాడు? నీ క్రియలు చూస్తున్నాడు, అన్ని దేవుడు చూస్తున్నాడు, ప్రతిదీ కనబడుతుంది. ఇక్కడ నా హృదయంలో ఏముందో మీకు తెలియకపోవచ్చు, తెలుసా అండి నా హృదయంలో ఏముందో? బయటికి మాత్రం తెల్ల షర్ట్ కనపడుతుంది, మంచి పొద్దున్నే బాగా రుద్దుకొని ఎలకతోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదన్నట్టు నా ముఖానికి ఎంత రుద్దినా తెల్ల కాదు ఇది, ఎందుకంటే ఒరిజినల్ కలర్ నాది. ఏదో వేస్తాం, అట్లా వేసుకొని వచ్చినాం కాబట్టి చాలా మంచోడు అనుకోవచ్చు హృదయంలో ఏముందో, కానీ దేవునికి అన్నీ తెలుసండి. మన హృదయ బహుశా 138వ కీర్తన 139వ కీర్తన, నాకు తలంపు పుట్టక మునిపోయి నీవు నన్ను ఎరిగితివి అని అంటాడు. నేను కూర్చునేది, నేను లేచేది ఎవరికి తెలుసు? నీ హృదయములు ఇక్కడ నువ్వు మనసులో అనుకోవచ్చు, ఇంకెప్పుడు అయిపోతుందా, తొందర దినిపోదామని కూడా అనుకోవచ్చు. కొంతమంది ఉంటారు,
వచ్చింది ఏదో సేవకుడు రమ్మన్నాడు ఏదో భోజనం పెడతాడంటే వస్తే ఈయనేందిరా నాయన ఈయన సోది చెప్తా ఉన్నాడు అని కూడా అనుకోవచ్చు కొంతమంది. బహుశా ఒకవేళ అట్లా అనుకుంటే చాలా మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చూడండి, హృదయ తలంపులను దేవుడు, వీరి హృదయ ఆలోచన ఎట్లుంది? నేను దేవుని మందిరాన్ని చూడాలి, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను దేవుని గౌరవించాలి, దేవుని మందిరం ద్వారం ఉన్నట్టు నాకు ఆశీర్వాదము. అందుకని అంటాడు, నీ మందిరమునందు నివసించే వారు ధన్యులు. అందుకనే 91వ కీర్తనలో ఏమంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన మందిరములో ఎంత ఆశీర్వాదం ఉందో 91వ కీర్తన మొదటి నుంచి చదువుతారో చదవండి ఎవరైనా. మహోన్నతుని చాటున నివసించు, ఇది ఈ మందిరము దేనికి సాదృశ్యం అండి? మహోన్నతుని చాటున ఉంటే ఏముందంట? విశ్రాంతి. తర్వాత ఆశ్రయము అంటే ఏంటిది? వర్షం రాగానే ఎక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాము? ఎక్కడికి పరిగెత్తాలా? ఇది దేవుని మందిరము, అనేకులకు ఆశ్రయం ఇచ్చేటువంటి మందిరం కాబట్టి ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఆశ్రయించబడతారు. దేవుని యొక్క మందిరము. ఇస్రాయేల్ ప్రజల కాలంలో పాపం చేసిన వారు, తప్పు చేసిన వారు హెబ్రోను అనేటువంటి ఆశ్రయపురానికి వచ్చినప్పుడు వారికి ఏమైంది? ఆశ్రయం దొరికినట్లుగా ఈ మందిరం అనేకులకు ఆశ్రయపురం ఇది. కాబట్టి ఈ మందిరానికి వచ్చినప్పుడు దేవుడిని ఆశ్రయిస్తాడు. ఎటువంటి కష్టంలో, బాధలో, లేకపోతే కన్నీటితో, దుఃఖంతో వచ్చి దేవుని మందిరంలో మొరపెట్టినప్పుడు, చూడండి, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలో ఒక సహోదరి వచ్చి ప్రార్థన చేసింది దేవుని మందిరంలో, అయ్యా నాకు పిల్లలు లేరు కాబట్టి నాకు ఒక కుమారుని అనుగ్రహించని. దేవుని మందిరంలో మొరపెట్టిన కారణాన్ని బట్టి దేవుని మందిరంలో ఏమొచ్చింది? ఆమెకి కుమారుడు అనుగ్రహించబడితే తిరిగి ఆ కుమారుని కూడా తీసుకొచ్చి ఎక్కడిచ్చింది అంటే దేవుని మందిరంలో ఏముంది? తర్వాత చదవండి, ఆశ్రయము. తర్వాత నా కోట. కోట అంటే చెప్పండి, కోట గురించి తెలుసా? ఇక్కడ కోటలు ఏమి లేవు అనుకుంటా. ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే గోల్కొండ కోటకు రండి, రాజు ఏం చేస్తాడు? కోట కట్టుకుంటాడు. ఎందుకు? ఎవ్వ శత్రువు కూడా ఆయన దగ్గరికి రావద్దు. ఆ కోటలో ఉంటే ఏ బాణం వేసినా నీకు తగలదు, ఏ బాంబు వేసినా నీకు. దేవుడే మనకు, చాలామంది ప్రార్థన చేస్తారు, నా కోట, నా కొండ, నా ఆశ్రయ దుర్గం. దావీదు అన్నాడు కదా, ఆయన నా ఆశ్రయ కోటగా ఉన్నాడు. ఆ కోటలో నువ్వు ఉంటే ఏ కీడు కూడా నీకు, ఈ మందిరంలో నీవు ఉంటే ఏ కీడు కూడా నీ దగ్గరికి సమీపించదు. అందుకనే యెషయా గ్రంథంలో అంటాడు, నీ కుడి పక్కన 1,000 మంది పడినను, 10,000 మంది కూలిను, అపాయం నీ దగ్గరికి. ఎందుకొరకు నువ్వు ఎక్కడున్నావు? దేవుని మందిరం అనేటువంటి కోటలో నీవు ఉన్నావు. నీకు నీ వెరుగుదువా ఈ ఆశీర్వాదం గురించి. తర్వాత ఏమంటాడు, వేట కాని ఊరిలో నుండి దేవుని మందిరానికి వస్తే, చూడండి, వేట కాని ఊరిలో నుంచి కూడా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? విడిపిస్తాడు. దేవుని మందిరాన్ని ప్రేమించు, దేవుని మందిరాన్ని గౌరవించు. ప్రతి దినము దేవుని యొక్క మందిరం విషయమే ఆలోచన కలిగి ఉండు. ప్రతి ఆదివారము క్రమము తప్పకుండా దేవుని మందిరానికి రా, సమయానుకూలంగా రా, నీ పిల్లలను నేను తీసుకొని రా. దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. చూడండి ఎంత మంచి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఊరిక ప్రార్థన చేస్తాం ఆశీర్వాదాలు కావాలి కావాలి అని, కానీ ఊరికనే రాదండి. క్రయము చెల్లించకుండా ఏది కూడా మనము పొందలేము. తర్వాత ఏమంటాడు చదవండి, నాశనకరమైన తెగులు రాకుండా ఏం చేస్తాడంట దేవుడు? దేవుని మందిరానికి వస్తే ఏం చేస్తాడు? నాశనకరమైనటువంటి తెగులు. ఇప్పుడు చూడండి, ప్రపంచమంతా విల ఏంది తాండవం ఆడుతూ ఉంది. ఏంటిది? కరోనా, సెల్ఫ్ డిస్టెన్స్, ఏంది సెల్ఫ్, అందుకనే మాస్కులు పెట్టుకుంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కదా. దేని కొరకు? దేవుని మందిరాన్ని ప్రేమించు, దేవుని మందిరాన్ని గౌరవించు. ఏ రోగం నీకు? అందుకనే దేవుని మందిరానికి వస్తే అన్ని రోగాలు ఏమైపోతాయి? పోతాయా లేవా? పోతాయండి. కానీ మనం ఏం చేస్తాం? దేవుని మందిరానికి ఎందుకు రాలేదంటే జ్వరం వచ్చిందన్న, ఎందుకు సస్తావా మందిరానికి వస్తే? ఒకరోజు జ్వరంతో దేవుని మందిరానికి వస్తే ఇక్కడ గుంత తవ్వేది ఉందా, నీళ్లు మోసేది ఉందా? మందిరానికి వచ్చి కూర్చుంటే దేవుడు ఏం చేస్తాడు? ఒట్టిగా ఇంటికాడు ఉండి ప్రార్థన చేయండి అంటే రాదు స్వస్థత. నీకు ప్రేమించేది రాకపోతే చూడండి, వీళ్ళు ఎంత ఆశతో పరిగెత్తుకుంటారు. ఇవన్నీ ఎరిగినారు వారి జీవితంలో. ఇంకా నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను,
ఆయన తన రెక్కలతో నిన్ను దేవుని మందిరంలో ఏం చేస్తాడు? కప్పుతాడు. అర్థమైందా? కప్పు లేకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది అంటే వర్షం వస్తే ఏమవుతుంది? దేవుని మందిరం అనేటువంటి కప్పు నీకుంది. దేవుని యొక్క మందిరం ఇది, దేవుని నివసించేటువంటి స్థలం ఇది, దేవుని నివసించేటువంటి మహోన్నతుడు నివసించేటువంటి స్థలంలో నివసిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంది నీ జీవితంలో. తర్వాత త్వరగా చదవండి. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము. కేయడం అంటే సైనికును చూసినారా? శత్రువుతో యుద్ధం చేసేటప్పుడు పోయేటప్పుడు ఏం పెట్టుకొని పోతాడు? ఈ బాణములు కానీ ఇక్కడ తగలకుండా ఏం పెట్టుకుంటాడు? ఇదేమో డాలు. కేయడం అంటే ఏంటిది? కవచం లాంటిది అనమాట. ఏమంటారు అందుకనే బుల్లెట్ ప్రూఫ్స్ అని చూస్తారు కదా, ఓల్డ్ సిటీలో ఎప్పుడు కొట్లాడుకునేటప్పుడు బుల్లెట్ ప్రూఫ్స్ డ్రెస్ వేసుకొని వస్తారు వాళ్ళంతా. ఒకవేళ పొరపాటున రాయి తీసుకొని వేసినా కానీ ఇక్కడ ఈ సున్నితమైనటువంటి ప్రదేశంలో దెబ్బ తగలకుండా ఏం చేస్తుంది అది? అట్లా దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే. ప్రేమిస్తారా? ఎంతమంది ప్రేమిస్తారు? యశజ్ఞాన దయా సింధు గోడ దాటితే అదే సంధి. ఈడకున్నప్పుడు చెయ్యతో బయటికి పోయినాక మళ్ళీ అదే సంధి అంటవా? నిజంగా ప్రేమించండి. కురావు కుమారులు ఈరోజు వారి జీవితాన్ని మాదిరిగా పెట్టుకొని ఇంతసేపు వింటున్నాం వారి గురించి. అంటే వాళ్ళు ఎంతగా దేవుని ప్రేమించినారు, వారి జీవితంలో ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని పొంది దేవుని దగ్గరగా వాళ్ళు అనుభవించినారంటే దేవుని మందిరంలో వాళ్ళు చూసినటువంటి ఆశీర్వాదము. నీకు కూడా అటువంటి ఆశీర్వాదం కావాలంటే నీవు కూడా ఏం చేయాలా? దేవుని మందిరాన్ని ప్రేమించాలి. ఇంకెన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని మందిరంలో. చదవండి త్వర త్వరగా. రాత్రి వేళ కలుగు భయమునకైనను. కొంతమందికి రాత్రి అంటే భయం. రాత్రి అంటే భయం. ఎందుకు? రాత్రి ఎవరు వస్తారు? రాత్రి ఎవరు వస్తారండి? సాతాను వస్తాడా? మీరు ప్రతిదానికి సాతాన్ని బదనాం చేస్తున్నారు. సాతాను కంప్లైంట్ చేస్తున్నాడు దేవుడికి. ఏందయ్యా వాళ్ళు చేసిన బుద్ధి తక్కువ, ప్రతిసారి సాతాను సాతాను సాతాను. మా మందిరంలో ఇంతకు మునుపు నేను వేరే దగ్గర పరిచయం చేసేటప్పుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు చెప్పను ఎందుకంటే లైవ్ ఇస్తున్నారు. ఒకవేళ పొరపాటున వింటే మళ్ళీ నాతో కొట్లాడతాడు ఆయన. అయితే నాతాను కీర్తన అని ఉంటే నాతాను అనేది చదవరాక సాతాను కీర్తన అని చదివినాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. నాతాను కీర్తన ఉందా లేదన్నా? అయితే ఆయనకు ఒకరోజు ప్రార్థన మీటింగ్ ఇస్తే నాతాను కీర్తన సాతాను కీర్తన అని నాకు ఆశ్చర్యం అనిపించి, ఇన్నిసార్లు చదివినా నాకు దొరకలేదు సాతాను కీర్తన. ఒట్టిగా సాతాన్ని బదనం చేస్తాం మనం. మనం బుద్ధిహీనులం. మనం సరిగా దేవుని ప్రేమించకుండా ఎవరిని అంటాము? దేవుడు నీ పక్కన ఉంటే ఏ సాతాను కూడా నిన్ను సమీపించదు. ఎప్పుడు దేవుడు నిన్ను పక్కన ఉంటాడంటే నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించినప్పుడు. తర్వాత చదవండి అమ్మా. పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్న మందు పాడు చేయి రోగమునకైనను. ఏం కాదంటండి, దేవుని మందిరాన్ని ప్రేమిస్తే ఎంత గొప్ప ధైర్యం అండి. రాత్రి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో కూడా ఏం కావాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎవరున్నారు మన పక్కన? ఎవరున్నారు? మహోన్నతుడున్నాడు. నేను ఎక్కడున్నాను? మహోన్నతుని మందిరంలో ఉన్నాను. ఎలిషద్దాయి సర్వశక్తిని మందిరంలో ఉన్నాను కాబట్టి ఏ అపాయం నాకు? ఎవరు భయపడతారంటే నరకానికి పోయే ఫస్ట్ నెంబర్ ఎవరిదండి? నరకానికి పోయే గుంపులో ఫస్ట్ ఉండేటోళ్ళు ఎవరు? పాపులా? మీరైతే బైబిల్ సరే చదవట్లే. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, అవిధేయులు, నరహంతకులు ఇవన్నీ పెట్టుకొని ఉంటాయి. అంటే పిరికివారు అడిగివారు ఫస్ట్ నరకానికి పోయేది పిరికోలే. అర్థమైందా? అందుకని ఇప్పుడు మళ్ళీ దాని దగ్గరికి పోతే మళ్ళీ బోధ అంతా ఇప్పటికే ఆలస్యం అయిపోతూ ఉంది. సీరియస్గా చూస్తున్నారు కొంతమంది. తొందరగా అయిపోతా. మా మందిరంలో ఒక ఆయన ఉన్నాడు, ఆలస్యం అయితే ఇక టైం ఇట్లా చూపిస్తాడు. అంటే అర్థం ఏంటిది అంటే వెనక నుంచి చేయి లేపితే ఇట్లా చూస్తే ఏంటి అన్నట్టు. ఇంకా అదృష్టం నేను ఇంకా ఈరోజు వాచ్ పెట్టుకురాలే ఆలస్యంగా. సరే నేను త్వరగానే ముగించేస్తాను. చివరిగా చూడండి, కొరాహు కుమారులు దేవుని మందిరాన్ని ప్రేమించినారు కాబట్టి వారు దేవుని మందిరాన్ని చూడాలని. ఎందుకంటే ఈ మందిరంలో రమ్యత ఉంది.
ఇంకంతేకాదు పాపములు కూడా ఏం చేయబడతాయి? ఏం చేయబడతాయండి? మన నిర్గమకాండం 25వ అధ్యాయం చూసి నేను వారిని కలుసుకుంటాను అంటాడు కదా. ఇంతక చెప్పినాను కదా, పాపులైనటువంటి మనకు దేవుని మందిరంలో ఉండేటువంటి ధన్యత కూడా ప్రభు ఇచ్చినాడు. ఆయన మన కొరకు ఏం చేసినాడు? బలి అర్పణంగా చేయబడి ఈ మందిరంలో ఆయన బిడ్డలుగా సమకూర్చబడడానికి మన కొరకు ఏం చేసినాడు? ఆయన రక్తాన్ని చిందించినాడు. ఎవరు కూడా చేయనటువంటి త్యాగం యేసు ప్రభువారు నీ కొరకు చేసినాడు. ఆయన మందిరాన్ని ప్రేమించు, దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎన్ని ఉన్నాయో చూసినారా? ఇవన్నిటిలో నుంచి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? కాపాడతాడు. ఏ తెగులు అనే దాంట్లో అన్నీ వస్తాయి. కరోనా వస్తుంది, ఇంకేముంది, మంకీ ఫాక్స్ వస్తుంది, బ్లాక్ ఫంగస్, ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు కొత్త ఇంకేదో వచ్చిందంట, నిఫా వైరసా, ఇంకోటి ఏదో నిన్న చూసినాను నేను న్యూస్లో. ఎన్ని వైరస్లు వచ్చినా భయపడాల్సిన అవసరం లే. ఎందుకు మనం ఎక్కడున్నాం? మహోన్నతిని చాటున ఉన్నాం. నువ్వు దేవుని మందిరానికే రావు, ఒట్టిగా చెప్పుకుంటే కాదు, ఒట్టిగా చెప్పుకోకూడదు. మా నాన్న ఎప్పుడు చెప్తాడు, ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబిలాల వాసన అంట. పేరు కస్తూరి అని పెట్టుకుంటారు, కానీ కస్తూరి పువ్వు వాసన ఎప్పుడు రాదు. మనం తెలిసేద్దా, ఈ విశ్వాసులం అంటాం కానీ దేవుని మందిరానికి సమయానుకూలంగా వచ్చేదే అట్లుంటుందండి. ఈ దినం నుంచి ఒక తీర్మానం చేసుకుంటాం, దేవుని మందిరాన్ని ప్రేమించాలా. దేవుని సేవకులు ఎంతో ప్రేమతోని ఎన్ని సందర్భాల్లో మీ కొరకు కన్నీళ్లు గార్చి, చూడండి నేను ఆ ఫొటోస్, కొన్ని ఫొటోస్ చూసినాను పాతయి, దేవుని మందిరం అక్కడ తీసేస్తే ఏం చేసినారు రోడ్డు మీద, ఎంతగా బాధ. వాటన్నిటిలో నుంచి దేవుడు మీకు ఇంత విశాలమైనటువంటి స్థలం ఇచ్చినారు. ఎంతగా ప్రేమించాలా దేవుణ్ణి. ఇరుకులో నుంచి ఎక్కడ తీసుకొచ్చినాడు? విశాలతలోని తీసుకొని వచ్చినాడు. కానీ నీ మనసులో ఉన్న ఇరుకు మాత్రం పోవట్లే. సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఏం పోవట్లేదు? వద్దండి, చివరి దినాల్లో ఉన్నాం. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఇదిగో సమయము సమీపించినది కనుక ప్రకటన 1:2 వచ్చిన ప్రకారం ఈ ప్రవచన వాక్యం చదువు వాటిను ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారు కాబట్టి ఈ సంగతులన్నీ వింటే దేవుని నేను ఏం చేస్తాడు? దేవుని మందిరాన్ని ప్రేమిస్తే ఇంకా నీకు అవసరమే లేదు. ఇంకా నువ్వు అడగాల్సిన అవసరం లేదు. బ్రదర్ ప్రార్థన చేయండి, పెద్దవాళ్ళు కనపడప్పుడల్లా అంకుల్ మా కొరకు ప్రార్థన చేయని చెప్పాల్సిన అవసరమే. దేవుణ్ణి మీకు ఏం చేసుకొని వస్తాడు? కాబట్టి దేవుని మందిరం అనేది ఎంతో విలువైంది. అందుకనే కురావు కుమారులు ఆ సంగతి ఎరిగినారు కాబట్టి సైన్యముల అధిపతి యొక్క యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. తర్వాత చూడవలనని ఎంతో ఆశ అంట, మామూలు ఆశ కాదు, నీకుందా ఆశ? అటువంటి ఆశ నీ జీవితంలో ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. తర్వాత సొమ్మసిలుతా ఉంది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలేస్తుందంట. ఎందుకో ఇప్పుడు ఆనందం మనకి ఎందుకు అయిపోయినాక మటనుంది? మనకి ఏం పెట్టినారో తెలియదు నాకైతే. ఏదన్నా ఉండని ఉందా లేదా? ఆదిగా ఆదు అసలు ఆనందం ఎక్కడుంది? దేవుని జీవము కలిగినటువంటి దేవుని సంఘం ఇది. కాబట్టి ఏ సహవాస భేదాలు ఉండొచ్చు, ఇక్కడ ఉంటాయి, మాది హెబ్రోను, మీది ఆ సంఘము, మాది ఈ సంఘము, ఆడిపోయిన తర్వాత ఏ సంఘం లేదు, అంత ఒకటే సంఘం. పరలోకపు జ్యేష్ఠులా, ఆడికి పోయిన తర్వాత నీకు బడరానోడు గేట్ కార్డు ఎదురొస్తే వెనక తిరిగి అయితే రావు కదా. ఇక్కడ అంటే ఇక్కడ నువ్వు రూపలకి వచ్చేటప్పుడు ఎవడన్నా నీకు శత్రువు ఎదురొస్తే అబ్బా అని చెప్పి వెనక తిరిగిపోతావు. అక్కడికి పోతే ఇంకా ఇక్కడికి పోవాలి, ఇక ఇంకేడికి పోవాలి. అందుకని ఇక్కడ భేదాలు ఉంటాయి, కానీ అక్కడ ఏ భేదము. కాబట్టి అందరము దేవుని మందిరాన్ని ప్రేమించాలా, దేవుని మందిరాన్ని గరపరచాలా. అప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ ఆశీర్వాదాలు నీకు రావాలంటే దేవుని మందిరాన్ని కొరావు కుమారులు ఏ విధంగా అయితే ప్రేమించినారో ఆ విధంగా నీ జీవితంలో నువ్వు ప్రేమించడం నేర్చుకుంటే దేవుని ఆశీర్వాదాలన్నీ నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. అందరము తలలు ఉంచి మోకాల మీదకి వచ్చి ప్రార్థన చేసుకుందాం. హలో, సైన్యములకు అధిపతి యగు యెహోవా, జీవము గల దేవుని దర్శించుటకు
నా ప్రాణము ఆశగొనుచున్నది. మన దేవుడు జీవం గల దేవుడు, ఆయన మనను చూస్తున్నాడు, మన హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. మనకు ఆయనకు నిజంగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయనను ఆశ్రయించటం వలన మన ప్రాణముకు విశ్రాంతి దొరుకుతుంది. ఆయన మన ఆశ్రయముగా ఉన్నాడు, ఆయన మన కోటగా ఉన్నాడు, ఆయన మనకు కేడముగా ఉన్నాడు. ఏ తెగులు మన గుడారములను సమీపించకుండా ఆయన ఆశ్రయమై ఉండి తనలో మనల్ని కప్పిపెడుతున్నాడు. ఆయనలో మనకు ఆశ్రయమునిచ్చి ప్రతి తెగులు, ఏ తెగులు రాకుండా కాపాడుతున్నాడు. ప్రియ సహోదరి, స్నేహితుడా, జీవమగల దేవుని కొరకు మన ఆశను దేవుడు ఈరోజు పరీక్షిస్తున్నాడు. ఆయన ప్రశ్నించాడు, Do you have the desire for God? అలాంటి ఆశను మనం కలిగి ఉన్నామా? ఆయన ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1,000 దినముల కంటే శ్రేష్టము అన్న భక్తుల హృదయాలు ఒక్కసారి తొంగి చూస్తే దేవుని మందిరంలో వారి అనుభవం, దేవుని సన్నిధిని వారి హృదయాంతరంగంలో నుండి, వారి హృదయాన్ని కుమ్మరించి ఆయనని కొనియాడినటువంటి తమ మనస్సులు ఈరోజు మనకును మనమును కలిగి ఉండాలనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశ. మన హృదయాలైన తట్టు తింపుకుందాం. ఈ లోకంలో లోకము దాని ఆశయు గతించిపోవును, కానీ ఆయన చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును. నిరంతరం నిలిచేటటువంటి ఆయన వాక్కుకై, ఆయన సన్నిధికై, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మేలుకై మన మనస్సును నిలుపుకుందాం, మన ఆశను పురిగొల్పుకుందాం, ఆయన వైపు మన గురిని కలిగి ఉందాం. ప్రతి ఒక్కరూ మన హృదయాంతరంగములను ఎరిగి మనతో స్పష్టంగా మాట్లాడిన దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. ఒక చక్కటి తీర్మానంతో ఇక్కడి నుంచి ఈ వార్షికోత్సవం అడుగు పెడుతున్న నూతన సంవత్సరంలో మన ఆశను ప్రభువు పట్ల తిప్పుకొని కలిగి ఉండి స్థిరపరిచి విస్తరించున్నట్లు ప్రతి ఒక్కరు ఎవరికి వారం ప్రార్థన చేసుకుందాం. ఇప్పబడినటువంటి వాక్యం నిమిత్తము, మనందరి నిమిత్తమును దైవజనులు ప్రార్థిస్తారు. రాజేంద్ర కుమారు గారు విప్పబడినటువంటి వాక్యం నిమిత్తం మనందరి నిమిత్తం ప్రార్థిస్తారు. అందరం ప్రార్థనలు ఏకీభవిద్దాం. దయామయుడవైన తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. నీ దాసుని నోటి నుండి మాకు వినిపించిన నీ సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అవునైనా, నీ మందిరంలో ఉండటం అది రమ్యమైన జీవితం. అలాంటి రమ్యమైన జీవితాన్ని కలిగి మేమందరం ఉండునట్లు సహాయం చేయండి. జీవము గల దేవుని సన్నిధి ఆ మందిరంలో ఉంటుంది నైనా. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా దృష్టి ఆ మందిరం మీద నిలిచి ఉంటుంది. అందువలన దేవుని దృష్టి, దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఉండటమే ఆశగా కలిగి ఉన్న ప్రతి బిడ్డకు నిజంగా అది రమ్యమైన జీవితం, అది ఆనందకరమైన జీవితం, మహోన్నతమైన జీవితం. అలాంటి జీవితాన్ని నీ పిల్లలు పోగొట్టుకునకుండా సహాయం చేయండి. మంచి మనసుతో దేవుని సన్నిధిలో గడపాలని, దేవుని దృష్టి నా మీద ఉండాలని, ఆయన నన్ను చూడాలని, నేను ఆయనను చూడాలనే ఆశ కలిగిన ప్రతి బిడ్డకు తోడై ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ గొప్ప భాగ్యాన్ని నీ పిల్లలకు మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.